ఈ వారం మన గెస్ట్ గ్రేహౌండ్స్ దళంలో ఓ భాగస్వామి, కోబ్రా దళ రథసారథి. అతని పేరు కోడే దుర్గా ప్రసాద్ గారు. అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటారు అతన్ని. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? అప్పుడులో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది? నా ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్లీ అనంతపూర్ జిల్లాలోని పెనుకొండలో చేశానండి. కానీ ఫ్యాక్షన్ బాగానే ఉండదు అనుకుంటా కదండి మా పెనుగొండ. ఫ్యాక్షన్ కొన్ని పార్ట్స్లో ఉండేదండి. ఎస్, ఇద్దరు రెడ్డి ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉండేది. పర్టికులర్లీ ఒక కుల పోరాటమనో లేకపోతే వర్గ పోరాటం కాకుండా ఎస్, సో రకరకాలుగా ఉండేది. కానీ మీరు వెళ్ళిన టైంలో వరంగల్ బాగా పీక్ స్టేజ్లో ఉంది. మీరు అన్నట్లు పోలీసులు చనిపోవడం, పోలీసు అమర్ రహి అంటూ తిరిగే నినాదాలు ఉన్న వరంగల్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లకి ప్రయారిటీ ఇచ్చేవారు, లేదా సరెంటర్స్ కూడా ప్రయారిటీ ఇచ్చేవారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంతమంది మీరు ఎలిమినేట్ చేయగలరు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది దాడి చేయడం ఒకటే మా ప్రథమ కర్తవ్యం, వాళ్ళకి అవకాశం అనేది ఆ ధోరణి కానీ ఆ ఆలోచన విధానం కానీ ఆ అప్రోచ్ కానీ ఇప్పుడు లేవండి. సార్, డీజీ గారు అమ్మారావు గారు చేస్తున్నప్పుడు మీ అనుభవం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఉదయం 4 గంటలకు ఆయన అమ్మారావు గారు సీట్లో కూర్చుంటారు. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అండి. ఆయన 6 గంటలకు పొద్దున్న రూమ్లో, ఆఫీస్ రూమ్లో ఉంటారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ జరుగుతుందని మీరు ఏమైనా గెస్ట్ చేయలేదు? జరుగుతుందని వారికి తెలుసు. హిస్టరీస్ నో టు ఎవ్రీబడి. అసలు గ్రేహౌండ్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? బేసిక్గా అంటే మన పోలీసులో వీఆర్ ట్రైన్ ఫర్ నార్మల్ డ్యూటీస్. శత్రువుతో మనం డీల్ చేయాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఆల్సో ట్రైన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ. మనం కూడా అదేవిధంగా శిక్షణ పొందితే కానీ వాళ్ళని ఎదుర్కోలేం. సో దానికోసం చెప్పి వాళ్ళకి రైట్ ఫ్రమ్ దేర్ పేరు దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ట్రైనింగ్ దగ్గర నుంచి, వెపన్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరిగింది. కానీ మీ టైంలో దాని ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉండేది అని కూడా. దీంట్లో టోటల్లీ అన్కన్వెన్షనల్ అంటే అన్కన్వెన్షనల్. ఇప్పుడు ఆర్మీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్కన్వెన్షనల్గా ఆలోచించాలి. పర్టికులర్గా బలిమల ఇష్యూ వచ్చినప్పుడు కోడే దుర్గా ప్రసాద్ రావు గారు ఉన్న టైంలో ఫారెస్ట్లోకి టీం వెళ్తే ఆ టీం ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వెల్ఫేర్ అంతా దుర్గా ప్రసాద్ గారు చూసేవారు. తర్వాత వచ్చిన వాళ్ళు పట్టించుకోవడం వల్ల వాళ్ళు డీమోర్ అయిపోయారు అనేది ఒక 1989 నుంచి 2008 దాకా. బలిమల ఇన్సిడెంట్ 2008 జూన్ టైంలో ఎప్పుడు జరిగింది అనేది. సీనియర్ ఆఫీసర్ యొక్క కరెక్ట్ రూట్ మ్యాప్ లేకపోవడం అంటారా, లేదంటే వాళ్ళు కొంచెం అసరద్దు అంటారు? ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే చూపిస్తుంది కదా. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. దాన్ని ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకోవాలంటే ఇట్స్ ఎ క్లాస్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే కానీ వాకపల్లి లాంటి ఘటన ఒకసారి గ్రేహౌండ్స్కి మాయ మచ్చగా అనిపిస్తుంటుంది. వాకపల్లి జరిగిన వెంటనే నెక్స్ట్ డే నాడు పేపర్స్లో వచ్చారంటే లోకల్ పోలీసు వాళ్ళు వెళ్ళి ఏదో చేశారు అని చెప్పి రాశారు. 2 డేస్ తర్వాత సిఆర్పి వాళ్ళు చేశారు అని రాశారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, కోర్టులో ఉంది బట్ స్టిల్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్, అక్కడికి లోకల్ పోలీస్ సిబ్బంది వెళ్ళి ఒక ఇద్దరిని, ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఇంట్రాగేషన్ కోసం పికప్ చేయడం జరిగింది. అయితే అర్బన్ నక్సల్స్ అని ఎవరంటున్నా వాళ్ళు దగ్గరుండి ఒక విధమైన ప్రోపగండ చేసి తయారు చేసిన కేసే తప్పితే అక్కడ వాస్తవానికి ఎవరి మీద అత్యాచారం జరగలేదు, ఏమి జరగలేదు. కానీ గ్రీన్ హంట్ పథకంలో భాగంగా దాన్ని రిమూవ్ చేయడానికి కోబ్రా దళాలను తీసుకొచ్చారు అనేది. గ్రీన్ హంట్ అనే మాట అండి, యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. గ్రీన్ హంట్ అనేది అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు. అది బీజాపూర్కి, దంతేవాడకి మధ్యలో ఈ 2 జిల్లాల బార్డర్ ఏరియాలో ఇద్దరు ఎస్పీలు కలిపి ఒక ఆపరేషన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ చిదంబరం గారు చేసిన స్కీమ్ కింద మొదలుపెట్టి దానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి చేశారని చెప్పి మొన్ననే. సార్, ఎస్పీజీలో ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు? మొట్టమొదటిగా ప్రధానమంత్రి అండి.
తర్వాత వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్లో వీరికి థ్రెట్ ఉంది అని చెప్పేసి ఎవరికైతే డిసైడ్ అవుతుందో వాళ్ళకి అన్నంటే యాన్యువల్ బేసిస్ మీద థ్రెట్ అసెస్మెంట్ చేస్తారు. సార్, సిఆర్పిఎఫ్ డీజీగా ఛార్జ్ తీసుకున్నప్పుడు అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు వెళ్ళిన తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే గ్రేహౌండ్స్ లాగా దాన్ని కూడా డెవలప్మెంట్ ఎలా చేసుకోవచ్చు? సిఆర్పిఎఫ్ యాక్చువల్లీ వెళ్ళినప్పుడు 2014 డిసెంబర్లో కసాలపాడైన ఒక ప్రదేశంలో ఒక ఆపరేషన్ జరిగింది ఛత్తీస్గఢ్లో. జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళడానికి వాళ్ళకి ఎయిర్లో పంపించాల్సింది అని మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇటీవల జరిగిన ఘటనలో వాళ్ళకి బై రోడ్ తీసుకెళ్లడం అన్నది ఎందుకు జరిగింది అనుకుంటారు? ఇదేమంటుందంటే ప్రత్యేకించి వింటర్ టైంలో ఒక్కోసారి స్నో పడినప్పుడు కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారి మూసుకుపోతుందండి. బట్ అందరూ కూడాను ట్రాన్సిట్ క్యాంప్లో ఆగుతారు. ఎప్పుడైతే 4 రోజులు 5 రోజులు 10 రోజులు ట్రాఫిక్ ఆగిపోతుందో సాధారణంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళే ఎయిర్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రసక్తి లేకుండా అందరికీ కూడా ఫ్లైట్లో వెళ్ళేందుకు అవకాశం ఇస్తున్నాము. ఇంకా 2016 బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత వరుసగా సిఆర్పిఎఫ్ మీద రాళ్ళదాలు జరగడం, ఆ టైంలో పిల్లెట్స్ అనేది యూజ్ చేయడం అదొక వివాదం అయిందండి. అదే నిజంగా వీళ్ళని ఫినిష్ చేయాలనుకుంటే మామూలుగా మాకు ఉన్న AK-47 SLR వాడితే అయిపోతుంది. కానీ అవి వాడితే ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరగకూడదు, కనీస నష్టం జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పిల్లట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ కాశ్మీర్లో ఇట్స్ ఎ వీక్లీ అఫైర్. ప్రతి ఫ్రైడే ప్రేయర్ అయిన తర్వాత ఒకసారి వచ్చి 4 రాళ్ళు ఇస్తే కానీ ఆ రోజున అతనికి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గ్రేహౌండ్స్ దళంలో ఓ భాగస్వామి, కోబ్రా దళ రథసారథి. అతని పేరు కోడే దుర్గా ప్రసాద్ గారు. అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటారు అతన్ని. అతను ఎక్కడ వర్క్ చేసినా ముందు చూపుతోనే చేస్తారు, అంటే తాత్కాలికం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చేస్తారు. అతను సిఆర్పిఎఫ్ డీజీగా ఉన్న టైంలో 2016 కాశ్మీర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో సిఆర్పిఎఫ్ల మీద రాళ్ల దాడి జరుగుతుంటే అక్కడ ఒక ఇష్యూ చేశారు. దాన్ని అక్కడ కాశ్మీర్ కోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టలేదు. కానీ అక్కడ కొంతమంది కాశ్మీర్లో అడ్వకేట్స్ అందరూ దాన్ని వ్యతిరేకించిన అతను తన నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. అంత పగడ్బందీ ఉన్న ఆఫీసర్ పేరు కోడే దుర్గా ప్రసాద్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. అతను అడిగి గ్రేహౌండ్స్ దళం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, కోబ్రా దళం ఉద్దేశం ఏంటి, 2016 అతను ఏ నిర్ణయం తీసుకున్నారు విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పటి నుంచో గ్రేహౌండ్స్ అనగానే ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా టోటల్గా కంట్రీలో అన్ని రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా ఉన్న గ్రేహౌండ్స్ దళం ఏర్పాటు చేసింది వ్యాస్ గారు. అయితే దాన్ని ఒక స్టీమ్ లైన్ తీసుకొచ్చిన వ్యక్తి కోడే దుర్గా ప్రసాద్ గారు అంది మొత్తం అన్ని రాష్ట్ర పోలీసులు చెప్తుంటారు. పర్టికులర్గా బలిమల్ ఇష్యూ జరిగినప్పుడు చాలామంది అక్కడున్న ఆఫీసర్స్ కానీ ఉన్న కమాండర్స్ కూడా దుర్గా ప్రసాద్ గారితో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ చాలా ఫాస్ట్గా పగడబిందుకు వెళ్ళేది, ఎందుకంటే మాకు మోరల్ సపోర్ట్ ఉండేది. తర్వాత వచ్చిన ఆఫీసర్స్ దాన్ని పట్టించుకోవడం వల్లే మేము డ్రీమోర్ అయ్యామని కూడా చెప్పారు. అంటే మీ పేరు ఒక ఆఫీస్ వర్లేగా కాదు, కింద కమాండర్ కానిస్టేబుల్ వరకు మీ పేరు ఆ విధంగా గ్రేహౌండ్స్లో ఉండిపోయింది. అసలు గ్రేహౌండ్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కోబ్రా దళం పెట్టి దాన్ని ఒక స్టేమ్ లైన్ తీసుకురావడం, అంతేకాకుండా 2016 కాశ్మీర్ ఎన్కౌంటర్లో జరిగిన తర్వాత జరిగిన ఎపిసోడ్లో మీరు తీసుకున్న డెసిషన్ స్టాండర్డ్స్ ఉండడం, ఇవన్నిటి గురించి చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్లీ మా తండ్రి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి. వారు యాక్చువల్లీ వాజ్ అన్ ఇంజనీర్. ఇంజనీర్ నుంచి తర్వాత వారు హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. తో ఒక ఇండస్ట్రీ తర్వాత ఇంకోటి ఇంకోటి ఇట్లా చాలా పెట్టారు. కొన్ని బాగా నడిచాయి, కొన్ని నడవలేదంత. ఇప్పుడు మొత్తానికి ఆయన మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ఫ్యాప్సీకి, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దానికి కూడా ఒక అధ్యక్షుడిగా ఒక టెన్యూర్ కూడా చేశారు వారు. బట్ ఇండస్ట్రియలిస్ట్ కన్నా నేను వారిని ఒక విద్యావేత్తగా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా నేను ఆయన్ని చూస్తాను. ఎందుకంటే ఆయన గీతం కాలేజ్ సెటప్ చేసినప్పుడు దానికి వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్లో ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్.
ఇక్కడ మరి విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ సెటప్ చేసినప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అండ్ యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్. అట్లాగే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ సెటప్ చేసినప్పుడు దానికి కూడా హీ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అండ్ వెరీ వెరీ యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్. దానికి ప్రెసిడెంట్గా చాలా ఏళ్ళు కూడా చేసి దాన్ని ఒక చిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలో ప్రథమంగా చెప్పుకోదగిన 5 ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఒకటి కింద దాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకొచ్చే వరకు ఆయన కృషి చేశారు. సో హీ హాజ్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఐ దాట్స్ మై బ్యాక్గ్రౌండ్ అండి. కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కడనే గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చినానండి. మా తాతగారు ఆయన మున్సిపల్ కమిషనర్గా చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్లేసెస్లో చేశారు, రైట్ ఫ్రమ్ విశాఖపట్నం, విజయవాడ నుంచి బెళ్ళారి, హిందూపూర్ ఏరియాస్ అన్నీ కూడా చేశారు. తర్వాత హీ రిటైర్డ్ యాజ్ రీజనల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసినప్పుడు టోటల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కలిపి ఒకటే ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవారు, రీజనల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవారు. హీ హెడెడ్ దట్ ఎంటైర్ డివిజన్ అప్పుడు. సో కానీ ఆయన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్లో చేసింది మళ్ళీ నేనే అయ్యాను. తెక్మా వాళ్ళందరూ కూడా వారసత్వం తీసుకున్నారు. తెక్మా వారందరూ కూడాను ఇండస్ట్రీలోకి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు? యూనిఫామ్ అంటే కొంత దెర్ యూస్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ ఛామ్ ఫర్ యూనిఫామ్ అండి. అండ్ ఎందుకంటే ఎన్సీసీలో వాటిలో కూడా చేశాను నేను. చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ అపియర్ ఫర్ మన ఎన్డీఏ కూడా అప్లై చేయడము, ఎన్డీఏలో రావడము జరిగింది. కానీ ఇంట్లో ఇప్పుడు ప్రెషర్ వల్ల చేరలేకపోయాను. తర్వాత యూనిఫామ్ వేసుకుని ఇంకొక అవకాశం దొరికింది ఆల్ ఇండియా సర్వీసెస్కి రాసినప్పుడు. అప్పుడు దాన్ని వెంటనే ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? అప్పుడులో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది? నా ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్లీ అనంతపూర్ జిల్లాలోని పెనుకొండలో చేశానండి. ఆ రోజుల్లో పోలీసింగ్ యూస్ టు బి లిటిల్ డిఫరెంట్. ఏదైతే పొలిటికల్ ప్రెషర్స్ అనేవి ఏమాత్రం ఉండేవి కావు. అందులో ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి టెన్యూర్ అది. అసలు బొత్తిగా పొలిటికల్ ప్రెషర్ అనేది ఉండేది కాదండి. కానీ ఫ్యాక్షన్ బాగానే ఉండదు అనుకుంటా కదండి పెనుకొండ. ఫ్యాక్షన్ కొన్ని పార్ట్స్లో ఉండేదండి, ఎస్. పర్టికులర్లీ ధర్మవరంకి అడ్జాయినింగ్ ఏరియాస్లో ఫ్యాక్షన్ ఉండేది. అందులో అప్పుడప్పుడు నేను ధర్మవరం డీఎస్పీ గారు సెలవులో ఉంటే వారి ఏరియా కూడా నేను చేయాల్సి వచ్చేది. సో అప్పుడు తాడిపత్రి, ధర్మవరం ఇవన్నీ కూడా నా జ్యూరిస్డిక్షన్, నా కంట్రోల్లోకి వచ్చేవి. ఎస్, వీ డిడ్ హ్యావ్ ఫ్యాక్షన్, వీ డిడ్ హ్యావ్ కమ్యూనల్ టెన్షన్. కదిరిలో దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్. నేను యాక్చువల్లీ కమ్యూనల్ టెన్షన్ అయిన తర్వాత నా పోస్టింగ్ అయింది అక్కడికి. అక్కడ కమ్యూనల్ టెన్షన్లో ఫైరింగ్ అవ్వడము, ఒక వ్యక్తి చనిపోవడం అంతా జరిగిన తర్వాత నేను ఐ వాజ్ పోస్టెడ్ దేర్. సో వీ హ్యాడ్ కమ్యూనల్ టెన్షన్ హియర్, ఫ్యాక్షన్ ఇన్ అదర్ పాకెట్స్, రద్దం ఇవన్నింటిలో కూడా కొంత ఫ్యాక్షన్ ఉండేది. బట్ మోర్ ఆర్లెస్ ఇట్ వాజ్ అ గుడ్ ప్లేస్ టు వర్క్ ఇన్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్ డివిజన్స్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్ డివిజన్స్ అంటే పెనుకొండ. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 3 సబ్ డివిజన్స్ కింద మారిందండి అది. సార్, అప్పుడు 2 వర్గాల మధ్యన ఉండేది కదా, ఏ వర్గంతో ఎక్కువగా ఉండేది? పొలిటికల్ ఇంటర్ఫేర్ అయి ఉండేదా? అంటే మీరు దాన్ని ఏ విధంగా ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు? నేను చెప్పినట్టుగా నా ఏరియాలో పెద్ద ఫ్యాక్షన్ ప్రాబ్లం లేదండి. ఓన్లీ అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ దాంట్లో ఒక వర్గం అనేది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పామదుర్తిలో ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు రెడ్డీస్, ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉండేది. వేరేజ్ అదర్ ప్లేసెస్లో రెడ్డీస్, కమ్మాస్ మధ్యలో ఉండేది. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉండేది. కానీ ఇది పర్టికులర్లీ ఒక కుల పోరాటమనో లేకపోతే వర్గ పోరాటం కాకుండా, ఎస్, ఫర్ పొలిటికల్ రీజన్స్ కూడా ఉండేది. దాంట్లో ఇద్దరు బ్రదర్స్లో నేను చెప్పిన వాళ్ళు ఒక ఆయన కాంగ్రెస్ ఉండేవాళ్ళు, ఇంకొక ఆయన ఇంకో పార్టీ ఉండేవారు. సో రకరకాలుగా ఉండేది. బట్ ఎస్, ది కొన్ని చోట్ల దట్ ఫ్యాక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎక్కడ? నెక్స్ట్ పోస్టింగ్? నెక్స్ట్ పోస్టింగ్ నేను అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చానండి. ఐ కేమ్ టు హైదరాబాద్ సిటీ. నేను కాచిగూడలో ఏసీపీగా చేశాను. అంటే కాచిగూడ అంటే అప్పుడు యూనివర్సిటీ అంతా కూడా వచ్చేది. సో దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అప్పుడు నవనీతరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో వారు పిలిచి మాట్లాడేవారు. దెన్ వీ ఎక్స్టెండెడ్ మ్యాక్సిమమ్ హెల్ప్. వీ బ్రాట్ సమ్ డిసిప్లిన్, ఎస్, సమ్గా మంచి డిసిప్లిన్ తీసుకొచ్చాం ఆ రోజుల్లో. ఎందుకంటే హీ వాంటెడ్ ఇట్ అండ్ వీ కోఆపరేటెడ్ విత్ హిమ్ అండ్ వీ బ్రాట్ గుడ్ డిసిప్లిన్ ఇన్ టు ది క్యాంపస్ అండ్ థింగ్స్ వర్ గుడ్ అట్ దట్ టైమ్. కానీ అదే టైంలో జార్జి రెడ్డి అనే ఇష్యూ కూడా జరిగింది. ఇంకా ముందు అది చాలా ముందు అయిపోయింది. కానీ దాని ఇంపాక్ట్ కూడా యూనివర్సిటీ ప్రభావం ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చిందండి. ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ కొంత యూనివర్సిటీ కొద్దిగా దాదాగిరి ఉండేది. అది దాన్ని కంట్రోల్ చేసాము. తర్వాత నెక్స్ట్? దాని తర్వాత నేను వరంగల్ అడిషనల్ ఎస్పీగా వెళ్ళానండి. వరంగల్ అడిషనల్ ఎస్పీగా ఇప్పుడు అరవింద్రావు గారు ఎస్పీగా ఉండేవారు. అప్పుడే మా ఇన్స్పెక్టర్ గారి మీద కూడా దాడి చేయడం, యాదగిరిరెడ్డి గారిని రైల్వే స్టేషన్లో ఆయన చంపడం జరిగింది. దాని తర్వాత పరిస్థితుల్లోనే అక్కడ చేరడం అయింది. అండ్ యాజ్ అ టీమ్,
వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ అండ్ వీ రియలీ బ్రాట్ సమ్ డిసిప్లిన్. అందుకు అప్పటికి నేను వెళ్ళేసరికి ఆల్రెడీ వరంగల్లో ఒక ఏరియాని స్టాలిన్ గ్రాడ్ లెనిన్ గ్రాడ్ అనే విధంగా పిలవడం జరిగిన పరిస్థితులు అవి. అరవింద్రావు గారు చాలా టైట్గా కంట్రోల్ చేశారు అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్ అండ్ వీ వర్క్ టుగెదర్. కానీ మీరు వెళ్ళే టైంలో వరంగల్ బాగా పీక్ స్టేజ్లో ఉంది, మీరు అన్నట్లు పోలీసులు చనిపోవడం, పోలీసు అమర్ రహే అంటూ తిరిగే నినాదాలు ఉన్న వరంగల్ని, మీరు వరవీందర్ గారు టీంలో పనిచేస్తారు కాబట్టి డిటి నాయక్ గారు మీరు వీళ్ళందరూ ఎలాంటి వర్క్ చేయడం జరిగేదండి? అంటే ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లకి ప్రయారిటీ ఇచ్చేవారు, లేదా సరెండర్స్ కూడా ప్రయారిటీ ఇచ్చేవారు? ఎవ్రీథింగ్ అండి, ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ కాంప్రహెన్సివ్ థింగ్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంతమందిని మీరు ఎలిమినేట్ చేయగలరు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రభుత్వం ఎప్పుడు కూడాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీథింగ్ ఇచ్చారండి. అంటే ఫర్ దెమ్ టు ఎవరి ద్వారా అయినా రావచ్చు, నువ్వు కావాలంటే యూ కెన్ కమ్ త్రూ మీ టీచర్ ద్వారా రావచ్చు, మీ ఊళ్ళో సర్పంచ్ ద్వారా రావచ్చు, ఓ పొలిటీషియన్ పట్టుకుని రావచ్చు, ఒక మీడియా పర్సన్ పట్టుకుని రావచ్చు, ఇట్లా అవకాశం ఉండేది. కానీ ఆ రోజుల్లో మరి అప్పుడే మూమెంట్ పికప్ అవుతుంది, మూమెంట్ ఇది వస్తుంది కాబట్టి ఇంకా దాని డైనమిక్స్ ఫుల్గా ఎస్టాబ్లిష్ కాలేదండి. బట్ ఎప్పుడు కూడాను ఇది దాడి చేయడం ఒకటే మా ప్రథమ కర్తవ్యం, వాళ్ళకి అవకాశం అనేది ఆ ధోరణి కానీ ఆ ఆలోచన విధానం కానీ ఆ అప్రోచ్ కానీ ఎప్పుడు లేవండి. దట్ ఈస్ నెవర్ దేర్. వరంగల్ ఎంతకాలం చేశారు? వరంగల్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 10 మంత్స్ అంతా చేసాను. ఎడిషన్స్ పోయింది, ఈ లోపల నా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి మళ్ళీ అగైన్ నేను అనంతపూర్కి నన్ను పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అనంతపూర్ ఎస్పీగా వెళ్ళాను. ఓకే, అనంతపూర్ ఎస్పీగా ఒక 16 నెలలు 17 నెలలు చేశారండి. అండ్ అప్పుడులో మూమెంట్ ఎలా ఉండదండి అనంతపూర్లో? అనంతపూర్లో పెద్ద మూమెంట్ లేదండి అప్పుడు. ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అది కూడా ఫ్యాక్షన్ కొంత ఉండేది, ఎస్, తాడిపత్రి ఏరియాస్లో ఫ్యాక్షన్ ఉండేది. బట్ ఎల్లనూరు ఈ ఏరియాస్ అంట్లో కూడా ఫ్యాక్షన్ ఉండేదండి. బట్ వీ డిడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ థింగ్స్ అండ్ వీ కెప్ట్ ఇట్ అండర్ చెక్ సఫిషియంట్. కానీ అప్పట్లో పరిటాల రవి వర్గం కూడా కొంత అప్పుడప్పుడే రావడం, దాని తర్వాత వచ్చారు నక్సల్స్ మూమెంట్, నక్సల్స్లో నా టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. మీ తరం అప్పటిదాకా ఆయన హీ వాజ్ స్టిల్ నాట్ ఇన్ పాలిటిక్స్, అప్పుడు రాలేదు ఇంకా. ఓకే, అనంతపురం తర్వాత ఇక్కడికి వచ్చాను. అనంతపురం తర్వాత హైదరాబాద్ సిటీ ఓల్డ్ సిటీకి వచ్చానండి. సౌత్ జోన్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీగా వచ్చాను. అండ్ కానీ సౌత్ జోన్ డీసీపీ వచ్చేసరికి అప్పుడు కమ్యూనల్ బాగానే ఉండేది, వరుస కంటిన్యూ మటర్స్ కూడా జరుగుతుండేవి కదండి. యాక్చువల్లీ నేను సౌత్ జోన్ డీసీపీగా అనుకోకుండా రావడం జరిగిందండి. సౌత్ జోన్ డీసీపీగా ఉన్న గిరీష్ కుమార్ గారిని వారిని విజయవాడకి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దేర్ వాజ్ హార్డ్లీ 10 డేస్ టైం ఫర్ రంజాన్. సో రంజాన్ టైం వెంటనే ఉంది, ఇమ్మీడియట్గా రమ్మని చెప్పేసి ఉన్నారు. సో వితిన్ 2 డేస్లో నేను అక్కడ వైండప్ చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన వారం రోజులకి రంజాన్ అయ్యింది. సో దెన్ వీ గాట్ ఇన్ టు వన్ ఆఫ్టర్ అనదర్ వేరియస్ ఈవెంట్స్ జరిగాయి. ఆ టైంలో జరిగిన మేజర్ ఇన్సిడెంట్ వాజ్ ఉర్దూ యాజిటేషన్ అండి. ఉర్దూ యాజిటేషన్ ఒకటే, దట్ వాజ్ ద మేజర్ ఈవెంట్. లాట్స్ ఆఫ్ గొడవలు, అదంతా ఫైరింగ్ ఈరింగ్ కూడా జరగడము, కొంతమంది చనిపోవడం దాంట్లో, ఇవన్నీ కూడా జరిగాయి ఆ సందర్భంలో. బట్ దట్ వాస్ దేర్ టిల్ అబౌట్ డిసెంబర్. డిసెంబర్లో నేను ఐ వెంట్ ఆన్ లాంగ్ లీవ్ అండి. నేను ఇండస్ట్రీకి నాకు అవకాశం వచ్చింది ఒక ఇండస్ట్రీ సెటప్ చేయడానికి. మా తండ్రి గారి వారి గ్రూపే దేవర్ సెట్టింగ్ పైన ఇండస్ట్రీ. ప్రభుత్వాన్ని అప్పుడు పర్మిషన్ అడిగితే వారు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని నేను ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీ పెట్టేందుకు వెళ్ళాను. ప్రాబబ్లీ అట్లా చేసిన అతి కొద్ది, మరి ప్రాబబ్లీ వేళ్ల మీద లెక్కించచ్చు, అట్లా వెళ్ళిన అధికారులని నేను ఒకరిని వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ సెటప్ ప్రైవేట్ సెక్టర్లో ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్ తిరిగి వచ్చాను అయిన తర్వాత. కానీ సౌత్ జోన్లో మీరు ఆ రూట్ కార్ కనుక్కున్నారట కదండి, అసలు ఎందుకు కమ్యూనల్ అవుతుంది, ఆ పబ్లిక్ మైనారిటీ పబ్లిక్ ఎందుకు సఫర్ అవుతున్నారనే విషయాన్ని మీరు స్టడీ చేశారని అంటుంటారు? నేనే కాదు, నా ముందు వారు చేశారు, నా తర్వాత వారు చేశారు. వీ హ్యాడ్ దెర్ బిన్ ఇట్స్ నాట్ వన్ రీజన్ దట్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఓన్లీ థింగ్ ద బాట్ ఐ కెన్ సేస్ దట్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది, అది వాస్తవం కావచ్చు వాస్తవం కాకపోవచ్చు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయో చాలా వరకు తగ్గిపోయాయండి, చాలా వరకు తగ్గిపోయాయి. అక్కడ నుంచి దాని డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టడము, దాని మీద ఫోకస్ చేయడము, సో దానివల్ల ఐ థింక్ దోస్ కమ్యూనల్ ఇష్యూస్ వర్ వెరీ వెరీ లోకీ. సో వీ డింట్ హ్యావ్ మచ్ ఆఫ్ ట్రబుల్ ఎక్సెప్ట్ ఫర్ దట్ ఉర్దూ యాజిటేషన్. ఉర్దూ యాజిటేషన్ అప్పుడు మాత్రం వీ హ్యాడ్ సమ్ టెన్స్ మూమెంట్స్. అండ్ బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్, ఒక సైకిల్ ఒక రిక్షా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా అది ఒకళ్ళు ముస్లిం ఒకళ్ళు హిందూ అయితే మాత్రం వెంటనే దేర్ యూస్ టు బి అటెన్షన్. సీనియర్ అధికారుల నుంచి అందరూ కూడా వెంటనే అరే ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, చూడండి చూడండి అనే ఆ మైండ్ సెట్ అట్లా ఉండేదండి. బట్ తర్వాత స్లోగా స్లోగా అదంతా పూర్తిగా సబ్సైడ్ అయిపోయింది. ఇట్ ఇస్ సబ్సైడ్. సార్, మీరు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ సెక్టర్ వచ్చి సెటప్ చేసి మళ్ళీ తిరిగి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు?
తిరిగినే వచ్చినప్పుడు గ్రేహౌండ్స్లో పోస్టింగ్ అయింది. ఇక్కడ దట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ ఇన్ గ్రేహౌండ్స్. ఒక 2 సంవత్సరాలు అప్పుడు నేను గ్రేహౌండ్స్లో కంటిన్యూస్గా పనిచేయడం జరిగింది. అప్పుడు కుమావత్ గారు, హీ వాజ్ ది ఐజీ దెన్, యాక్చువల్లీ వ్యాస్ గారు తర్వాత అహ్లువాలి గారు వచ్చారు. వ్యాస్ గారు చాలా కొద్ది కాలంగా ఉన్నారు, కానీ హీ సెటప్ ఎవ్రీథింగ్, హీ సెటప్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సెటప్ అని నేను చెప్పగలను. నేను ఇంతవరకు చూసిన అన్నింటిలో కూడాను అంత స్మూత్గా ఆ విధంగా నడిచే ఆర్గనైజేషను, అంటే దాంట్లో విత్ నడిపే వాళ్ళకు ఉన్న టోటల్ ఫ్రీడమ్, ఆపరేషనల్ ఫ్రీడమ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే ఫ్రీడమ్ కానివ్వండి, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. అది ఆయన సెటప్ చేసిన అదే విధంగా అహ్లువాలి గారు దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. తర్వాత కుమావత్ గారు వచ్చారు, వారు అదే ట్రెండ్ని కంటిన్యూ చేశారు. సో గ్రేహౌండ్స్ హ్యాడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ వెరీ గుడ్ బాసెస్ కమింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ సెట్టింగ్ అప్ ది ఆర్గనైజేషన్. అసలు గ్రేహౌండ్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? బేసిక్గా అంటే మనం పోలీసులో వీఆర్ ట్రైన్ ఫర్ నార్మల్ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా నార్మల్ డే టు డే రొటీన్ వర్క్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ వెన్ యూ టేకప్ ఎ గరిల్లా వార్ఫేర్ తీసుకుంటున్న శత్రువుతో మనం డీల్ చేయాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఆల్సో ట్రైన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ. మనం కూడా అదేవిధంగా శిక్షణ పొందితే కానీ వాళ్ళని ఎదుర్కోలేం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో మనం చేయాలంటే వాళ్ళని ఎదుర్కోలేము. దీనికి ఒక ప్రత్యేకమైన సిబ్బంది కావాలి, వాళ్ళకి ప్రత్యేక తరహా శిక్షణ కావాలి, ప్రత్యేక తరహా ఆయుధాలు కావాలి, ఇంకా వేరే సామాగ్రి కావాలి, యూనిఫామ్ దగ్గర నుండి కూడా అంత. ఎందుకంటే వాళ్ళకి ఒక వాళ్ళ ఆ ప్రత్యేకత అన్నది వాళ్ళ నర నరాలలో జీర్ణించుకుపోవాలి. మేము ప్రత్యేకం అనే ఒక భావన వాళ్ళలో ఎప్పుడైతే పూర్తిగా రంగరించుకుపోతుందో దెన్ ఎటువంటి దానినైనా సాధించేందుకు వాళ్ళు ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుందండి. సో దానికోసం చెప్పి వాళ్ళకి రైట్ ఫ్రమ్ దేర్ పేరు దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ట్రైనింగ్ దగ్గర నుంచి, వెపన్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ సెటప్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ దట్. సాధారణంగా ఇంతమంది కానిస్టేబుల్స్కి అయితే ఇంతమంది హెడ్ కానిస్టేబుల్స్, ఇంతమంది ఆఫీసర్లు వగేరే లెక్క ఉండేది, దాన్ని కూడా తీసేసి దిస్ ఇస్ టోటల్లీ అన్ ఆఫీసర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. అంటే ప్రతి 24 మంది కానిస్టేబుల్స్కి ఒక 6 హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక 3 ఎస్ఐలు ఉంటారు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక డిఎస్పీ ఉంటాడు అని చెప్పి చేశారు. అది ఆ విధమైన సెటప్ దేశంలో ఎక్కడ దేనికి లేదు అప్పుడు. సో హీ హాస్ క్రియేటెడ్ లైక్ దట్ వ్యాస్ గారు ఆయన, అండ్ దట్ సిస్టమ్ వాస్ అప్హెల్డ్ ది సేమ్ ఫ్యాషన్లో ఇచ్చేస్తూ అహ్లువాలి గారు దానికి ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఈయన దాన్ని వెంటనే ఆచరణలో చూపించాడు. దాన్ని సేమ్ థింగ్ని మరి కుమావత్ గారు దాన్ని హీ కంటిన్యూడ్ దట్ ట్రెండ్. కానీ మీ టైంలో దాని ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉండేది అని కూడా అంటే ట్రైనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే ఏ రకంగా ట్రైనింగ్ ఉంటుంది? ట్రైనింగ్ ఏంటంటే యాక్చువల్లీ యూ థింక్ లైక్ ఎ గొరిల్లా థింగ్స్. ఒక గొరిల్లా ఏ విధంగా ఆలోచిస్తాడో అతని విధంగానే మనం కూడా ఆలోచించాలి. రెండోది, మాకు ఒక మంచి ట్రైనర్ ఒక ఆయన దొరికారు. ఆయన హీ వాజ్ నిష్ణాతుడు ఈ గొరిల్లా వార్ఫేర్లో, ఆయన నిష్ణాతుడు. ఆయన్ని కూడా వ్యాస్ గారే పట్టుకొచ్చి తీసుకొచ్చారు. ఆయన్ని పేరొద్దులేండి, ఆయన చెప్పినా నష్టం లేదు, భాటిగారని చెప్పి ఆయన తీసుకొచ్చాం. ఆయన చాలాకాలం ఇదే ఆర్గనైజేషన్లో ఉండి ప్రతిరోజు మేము పొందుతున్న అనుభవాలను, మేము ఏదైతే అనుభవాలని ఫీల్డ్లో చూస్తున్నామో దాన్ని ఆధారం చేసుకుని ట్రైనింగ్ ఆ విధంగా మార్పు చేసేవాడు ఆయన. సో దీంట్లో టోటల్లీ అన్కన్వెన్షనల్ అంటే అన్కన్వెన్షనల్. ఇప్పుడు ఆర్మీ కూడా దే గివ్ దిస్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇస్తారండి, కానీ దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా వదిలించుకుని 100% అన్కన్వెన్షనల్గా ఆలోచించాలి అని చెప్పేసి తయారు చేసిన ఫోర్స్ ఇది. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాము. అంటే ఫారెస్ట్లో వాళ్ళకి కొన్ని రోజుల పాటు లోపల ఉంటారు, అదే డ్రై రేషన్స్ కూడా పంపిస్తుంటారు. అటువంటి పంపిన వాళ్ళకి మోటివేషన్ చేయడానికి కూడా క్లాసులు ఏమైనా ఉండేవి? బేసిక్గా అండి, ఎప్పుడైతే మనం ట్రైనింగ్ ఏ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తామంటే, మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆహా ఇది చాలా సుఖంగా ఉంది ట్రైనింగ్ కన్నా అనే భావన వచ్చే తరహాలో మేము ట్రైనింగ్ ఇస్తామండి. అంటే ట్రైనింగ్లో అతి క్లిష్టమైన పరిస్థితుల్ని, అతి క్లిష్టమైన సిచ్యువేషన్స్ని డీల్ చేసుకుని మా రెగ్యులర్ దీంట్లోకి రావాలి. అది వచ్చేసరికి పర్లేదు ఇదే బాగుంది ట్రైనింగ్ కన్నా అనే భావన వచ్చే విధంగా చేస్తాము. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిరోజు మేము ఫీల్డ్లో చూసిన ఇష్యూస్ని
ఆధారం చేసుకుని దాన్ని బట్టి ట్రైనింగ్ మారుస్తూ పోయాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకన్నా ముందు మేము చేసినప్పుడు మీరు అన్నారు మీరు మీ టైంలో ఏదో ట్రైనింగ్ మార్పు చేశారని చెప్పి, ట్రైనింగ్ మార్పు చేయడం కానీ ట్రైనింగ్ కన్నా యాక్చువల్లీ ఆపరేషన్లో మార్పులు చాలా తీసుకొచ్చాం. దానికి అప్పుడు నాతో పాటు ఉన్న ఎస్పీలు వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి, ఇంతకుముందు ఒక పర్టికులర్ పద్ధతిలో మన మూమెంట్ ఉండేది, నేను ఆ టాక్టిక్స్ నేను డిస్కస్ చేయనండి, బట్ ఈ విధంగా చేసేవాళ్ళం, దీనివల్ల మనకి ఫలితాలు కావాల్సినంత ఆశించిన పద్ధతిలో రావడం లేదు, ఓకే దీన్ని మారుద్దాం అని మార్పులు చేసాం. అలాగే ఈ ఏరియాస్లో ఇప్పటిదాకా మనం సరిగ్గా వెళ్ళలేదు, కాదు దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి వెళ్ళడానికి, అయినా వెళదాం అని చెప్పి కొన్ని ఏరియాస్లో పంపించాం. దాంతో సిబ్బందిలో వాళ్ళ మీద వాళ్ళకే ఎస్ ఈ ఏరియాలో కూడా ఇంతకాలం చేయని కూడా మనం ఆరు చేయడానికి కొద్దిగా సంశయించే ప్రదేశాల్లో కూడా ఇవాళ రోజున మనం ధైర్యంగా చేస్తున్నాం. అదే ప్రదేశాల్లో వాళ్ళకి మంచి మంచి విజయాలు కూడా సాధించగలిగారు. ఎప్పుడైతే విజయాలు సాధించకపోయారో ఆటోమేటిక్గా అదే మోటివేషన్ అవుతూ పోయింది. ఏ ఒక్కొక్క విజయం ఇంకొక దానికి పెద్ద మోటివేషన్ అవుతూ వచ్చింది. సో ఫోర్స్ ఏమైందంటే ఎప్పుడైతే మనం ఆపరేషన్ స్టైల్ మార్చామో, తర్వాత ఆపరేషన్ ఏరియాస్ మార్చామో, దెన్ అదేవిధంగా కొన్ని వెపన్స్ మనం ఏదైతే వాడుతున్నామో వాటిని కూడా మార్పులు చేసామండి. కాదు ఈ వెపన్ కన్నా ఇటువంటి వెపన్ అయితే మనకి ఈ పరిస్థితుల్లో బాగుంటుంది, సాధారణంగా ఆర్మీ వాళ్ళకైతే ఈ వెపన్స్ బాగుంటాయి కానీ మనకి కాదు, మనకి ఈ రకం వెపన్స్ కావాలి అని చెప్పి మార్పులు చేసుకుంటూ, అట్లా ఒక్కొక్క విషయంలోనూ చిన్న పెద్ద పెద్ద మార్పులు అని నేను చెప్పను, చిన్న చిన్న మార్పులు బట్ విచ్ ఆర్ ఎక్సీడింగ్లీ ఆ పరిస్థితికి సంబంధించి చాలా అవసరమైన మార్పులు, అవి చేసుకుంటూ వచ్చేసరికి న్యాచురల్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయండి. అందుకని ఆ పట్ల నేను ఎప్పుడైతే మళ్ళీ గ్రేహౌండ్స్కి చీఫ్గా వచ్చానో అప్పుడు పట్టుకొచ్చిన చేంజెస్లో, ఎందుకంటే అంతకుముందు నేను 2IC అంటే నెంబర్ 2గా చేసినప్పుడు పొందిన అనుభవాలని, తర్వాత భాటీ గారు వారు ఇచ్చిన ట్రైనింగ్లో తీసుకొచ్చిన మార్పుల్ని, ప్లస్ మేము ఈ మధ్యకాలంలో చూసిన అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులు ఏదైతే చేసామో దానికి మంచి ఫలితాలు దొరికాయి. కానీ అదే గ్రేహౌండ్స్కి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించారు? లేదండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దే స్పెషలైజ్ ఇన్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫార్మాట్. దానికి ఈక్వల్ అంటే మనకి వాళ్ళ ఆక్టోపస్ ఉంది, దే డూ ఇన్ మోర్ ఆఫ్ అర్బన్ సిచ్యువేషన్స్కి వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు ఫారెస్ట్ ఆపరేషన్స్కి వాళ్ళు కాదండి. దేర్ ఆర్మీలో దేర్ అదర్ ఏజెన్సీస్ ఫర్ ఇట్, బట్ డెఫినెట్లీ నాట్ ఎన్ఎస్జీ ఈజ్ నాట్ ఇన్ టు దిస్ ఏరియా ఆఫ్ వర్క్. సార్, గ్రేహౌండ్స్లో లోపల ఫారెస్ట్లకు కూంబింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచించే వాళ్ళ ఆఫీసర్లు తక్కువైపోయారు అనేది అప్పట్లో వచ్చింది. అంటే పర్టికులర్గా బలిమల ఇష్యూ వచ్చినప్పుడు కోడె దుర్గా ప్రసాద్ గారు ఉన్న టైంలో ఫారెస్ట్లోకి టీం వెళ్తే ఆ టీం ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వెల్ఫేర్ అంతా దుర్గా ప్రసాద్ గారు చూసేవారు. తర్వాత వచ్చిన వాళ్ళు పట్టించుకోవడం వల్ల వాళ్ళు డీమోర్ అయిపోయారు అనేది ఒక వాస్తవం కాదండి. కాకపోతే ఎస్, ఇప్పుడు మేము 1989 నుంచి 2008 దాకా, బలిమల ఇన్సిడెంట్ 2008 జూన్ టైంలో ఎప్పుడు జరిగింది అనేది, అప్పటిదాకా ఒక 28-29 మందిని మాత్రమే పోగొట్టుకున్నాం. కానీ ఒక్క బలిమల ఇన్సిడెంట్లోనే 32 మందిని మేము పోగొట్టుకున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే అంటే దాని ఘటనకి వాళ్ళ ఒక సీనియర్ ఆఫీసర్ యొక్క కరెక్ట్ రూట్ మ్యాప్ లేకపోవడం అంటారా, లేదంటే వాళ్ళ కొంచెం అసరద్ది అంటారు? ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే చూపిస్తుంది కదండి. కాదు కాదండి, తప్పండి, అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంట్రీ ఒక చోట నుంచి అయ్యారు, ఎగ్జిట్ ఒక చోట, అంటే ఎగ్జిట్ ఎక్స్పోజ్ అయిపోయినట్లు, ఎక్స్పోజ్ అయ్యింది. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. దాన్ని ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకోవాలంటే ఇట్స్ ఎ క్లాస్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం అనలైజ్ చేస్తే మేము వాట్ వి కాల్ కేస్ స్టడీస్. సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనగానే చాలామంది అడిగేది, ప్రత్యేకించి మీడియాలో అడిగేది ఏంటంటే దీనికి ఎవరు బాధ్యులు, వీరిని ఎవరిని బాధ్యులు చేయాలి సార్ అని చెప్పి అడుగుతారు. బాధ్యులు కాదండి అక్కడ మనం చూసేది. గ్రేహౌండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దీనికి ఎవరు బాధ్యులు అని ఎప్పుడు చూడలేదు మేము. ఎందువల్ల జరిగింది, ఏ పొరపాటు వల్ల జరిగింది, ఏమి చేస్తే ఇటువంటి పొరపాటు మళ్ళీ ముందు రాదు, ఇటువంటి జరగకుండా దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్ళామని చెప్తే ఎప్పుడు కూడాను ఇది ఎవరివల్ల అయ్యింది ఎందువల్ల అయింది అన్నది ఇప్పుడు జరగదు. బాధ్యత చేయట్లేదు కాబట్టి 32 మంది పోయినప్పుడు న్యాచురల్లీ ఫోర్స్లో కొంత అలజడి కలుగుతుంది, అది వాస్తవం. అంత నష్టం పోయినా కూడా ఫోర్స్ ఏం మొక్కమని ధైర్యంతో ముందుకు వెళుతూ మళ్ళీ దానికి కొంత టైం పట్టింది కానీ రామగూడలో దానికి ప్రతీకారం తీర్చుకున్నాం. సో ఆ ధైర్యం ఎప్పుడు పోలేదండి, ఆ కంటిన్యూస్ ఆపరేషన్ అట్లా చేస్తూనే వచ్చారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ పేరు మళ్ళీ ఏమి తగ్గకుండా మళ్ళీ పనిచేసుకుంటూ వచ్చారు. సో గ్రేహౌండ్స్ పేరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం పడిపోలేదు, దే హ్యావ్ మెయింటైన్ దట్. సో అది
ఒక ఆఫీసర్ చేశారు ఇంకో ఆఫీసర్ చేయలేదనే పరిస్థితి ఉందని నేను అనుకోని ఎప్పుడు జరగలేదు అట్లా. కాకపోతే ఏంటి అన్నట్టుగా ఒక ఇన్సిడెంట్ జరిగితే కొంత అలజడి ఎప్పుడు ఉంటుంది డెఫినెట్. కానీ బలిమల ఇష్యూలో నేను స్వయంగా కవరేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది మీ సబార్డినేట్ చెప్పిన మాట ఏంటంటే, మాకు ఫోర్స్ పంపించినప్పుడు మా వెల్ఫేర్ అంతా దుర్గాప్రసాద్ కూడా చూసుకునేవారు, మాకు కొంచెం గైడెన్స్ ఇచ్చేవారు, చాలా విషయాలు మార్పులు ఉండేవి. కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్లు అది కంటిన్యూ చేయలేదు. ఆ పర్టికులర్ ఆపరేషన్లో ప్రాబబ్లీ మానిటరింగ్ కొద్దిగా కష్టమై ఉంటుందండి, ఎందుకంటే దేవర్ ఇన్ ఏరియా వేర్ కనెక్టివిటీ వాజ్ వెరీ డిఫికల్ట్. అదంతా ఒరిస్సా ఏరియాలో జరిగింది, కనెక్టివిటీ కొద్దిగా ఇష్యూస్ ఛాలెంజెస్ ఉన్నాయి. వెల్, వారికి అభిమానం నా మీద ఉంటే అంటే అక్కడ మీ మీద అభిమానం ఒక ప్లస్ అయితే ఇంకో మైనస్ ఏంటంటే, అంటే మీ తర్వాత వచ్చిన ఆఫీసర్లు అంటే వాళ్ళు చెప్పే చాలా పర్టికులర్గా ఒక మాట చెప్పారు, దుర్గాప్రసాద గారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరూ ఫ్యాషన్గా గ్రేవ్స్ని తీసుకున్నారు, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్లు ఏదో పనిష్మెంట్గా వచ్చామంటూ ముక్కుబడికి చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నారు. అలా కాదు కానీ, ఒకటి మాత్రం వాస్తవం, ప్రవీణ్ కానీ నేను కానీ అట్లాగే బాలసుబ్రహ్మణ్యం మేమందరం చేసినప్పుడు నేను ఇందాక కూడా మీతో చెప్పాను, మా ఎస్పీలతో కూర్చొని నేను డిస్కస్ చేసేవాడిని చెప్పేసి, ఇట్ యూస్ టు బి టీమ్ వర్క్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక ఆపరేషన్ మీద ఒక టీం వెళ్ళింది అని అంటే వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక తపనతో ఫాలో చేసుకునేవాళ్ళండి. ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్లీ కొంత ఎక్కడో అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళ వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. మేము వేరే వాళ్ళ సాయం అడిగాము వీళ్ళని మూమెంట్ కోసమని, ఆ సాయం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంత జరిగింది, లేకపోతే జరిగేది కాదు. అది అన్ఫార్చునేట్, నేను చెప్పాను దురదృష్టమైన సంఘటన, బట్ దాని నుంచి చాలా నేర్చుకున్నాం. నేర్చుకుని మళ్ళీ అటువంటిది జరగకుండా జాగ్రత్త పడ్డాం. సీన్ టు దట్ అనదర్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకున్నాం అండి. కానీ వాకపల్లి లాంటి ఘటన ఒకసారి గ్రేహౌండ్స్కి మాయ మచ్చగా అనిపిస్తుంటుంది కదా. వాకపల్లి మీరు యాక్చువల్గా చూస్తే, మీరు గోబ్యాక్ మీరు న్యూస్ పేపర్స్ చూసుకోండి, వాకపల్లి జరిగిన వెంటనే నెక్స్ట్ డే నాడు పేపర్స్లో వచ్చారంటే లోకల్ పోలీసు వాళ్ళు వెళ్ళి చేసి ఏదో చేశారు అని చెప్పి రాశారు. రెండు, టూ డేస్ తర్వాత సిఆర్పి వాళ్ళు చేశారు అని రాశారు. మళ్ళీ టూ డేస్ తర్వాత ఇది గ్రేహౌండ్స్ వాళ్ళు చేశారు అని రాశారు. యాక్చువల్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అసలు గ్రేహౌండ్స్ కానీ సిఆర్పి కానీ ఎవరు వాటి పక్కన వెళ్ళలేదు, లోకల్ పోలీసే వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ఫైనలైజ్ చేశారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇది కోర్టులో ఉంది బట్ స్టిల్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్, అక్కడికి లోకల్ పోలీస్ సిబ్బంది వెళ్ళి ఒక ఇద్దరిని ఎవరైతే సింపతైజర్స్ ఉన్నారో మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేషన్ కోసం పికప్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ గురించి ఎప్పుడైతే లోకల్ పొలిటీషియన్స్ డిఎస్పీ గారికి అక్కడ ఫోన్ చేసి మాట్లాడారో, ఆయన కొద్దిగా ఎవరు లేరు పోవాయా అనే విధంగా జవాబు చెప్పడం, వాళ్ళు అరే ఇదేదో వీళ్ళేదో వీళ్ళకేదో ప్రాణ నష్టం జరిగేట్టుకోదని చెప్పేసి వెంటనే గొడవ చేయాలని చెప్పి వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందని ఇవ్వటం, ఇది అబద్ధం కాబట్టి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి లోకల్ పోలీసు దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఈ వీటికన్నిటికీ కారణమైందండి. ఎప్పుడైతే వీళ్ళు పేపర్లో లోకల్ పోలీసులు చేశారని చెప్పినా కూడా పెద్ద చలనం రాలేదో, ఇది సిఆర్పి అంటే కొద్దిగా చలనం వస్తుందని చెప్పి సిఆర్పి అని రాయించారు వాళ్ళు. ఇదంతా కూడా నువ్వు ఎవరైతే ఇప్పుడు మనం ఇవాళ రోజునాడు అర్బన్ నక్సల్స్ అని ఎవరంటున్నాం, వాళ్ళు దగ్గరుండి ఒక విధమైన ప్రోపగాండా చేసి తయారు చేసిన కేసే తప్పితే అక్కడ వాస్తవానికి ఎవరి మీద అత్యాచారం జరగలేదు, ఏమీ జరగలేదు. జరిగిందల్లా ఏమిటంటే ఇద్దరిని పికప్ చేసుకొచ్చారు, చేసుకొచ్చి ఎప్పుడైతే పొలిటీషియన్స్ వాళ్ళని కొద్దిగా దాని మీద అడిగితే అప్పుడు ఆ రోజున ఉన్న డిఎస్పీ గారు వారి పేరు నాకు గుర్తులేదు, ఫాలోఅప్ కాలేదు, ఆయన కొద్దిగా నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో ఇదేదో ఉందిరా ప్రమాదం అని చెప్పేసి చేసిన వ్యవహారం తప్పితే గ్రేహౌండ్స్కి దీంతో సంబంధం లేదు అని వెంటనే అది ఇట్ కేమ్ అప్ ఇన్ టోటలీ. ప్రొఫెషనల్గా పనిచేసిన గ్రేహౌండ్స్ ఆఫీసర్స్కి ఇలాంటి నిందలు పడినప్పుడు వాళ్ళు కొంచెం డిమోర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళని మీరు మళ్ళీ బూస్టింగ్ ఏం చేస్తారు? నేను అప్పుడు నేనే గ్రేహౌండ్స్ చీఫ్గా ఉన్నాండి జరిగినప్పుడు. ఇది ఎప్పుడైతే పేపర్లో గ్రేహౌండ్స్ పేరు చూశానో నేను వెంటనే ఎక్కడున్న ఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఏమిటో మా పేరు వచ్చింది మాకు సంబంధం లేదు కదా అని. అబ్బాయి మీకేం సంబంధం లేదు సార్, ఇది మా వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు ఆ ఇద్దరు, నేను ఇది కావాలని మా మీద ఇచ్చేయడం కోసం చేశారు, మీరేం వరీ కాదు మేము చూసుకుంటాం అని అన్నారు. వీ లెఫ్ట్ ఇట్ టు దెమ్. దాని గురించి మేము ఎప్పుడు ఇంకా దాని గురించి ఒకసారి ఆలోచన కూడా ఆలోచన చేయలేదు, ఎందుకంటే వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ ఎప్పుడు కూడాను గ్రేహౌండ్స్ చరిత్రలో ఒక ఫాల్స్ ఎన్కౌంటర్ చేసి చంపారని కానీ ఏది కానీ మేము ఎప్పుడు కూడాను ఆలోచించాల్సిన అవసరం రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్ద పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారనుకోండి, చచ్చిపోతే దొంగచాడు దెబ్బ కొట్టారనే వాళ్ళు, ఒక నలుగురు ఐదు చచ్చిపోతేనేమో ఎవడో ఇన్ఫార్మెంట్ చెప్పేవాడు అనేవాళ్ళు, ఇంకా 10-15 మంది చచ్చిపోయినప్పుడు ఇన్ఫార్మెంట్ ద్వారా అన్నంలో విషం కల్పించి వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి కాల్చంపారని చెప్పి
సో ఇది ఇట్ బికెమ్ ఎ సెట్ ప్యాటర్న్ ఫర్ దెమ్ ఇట్ బికెమ్ ఎ సెట్ ప్యాటర్న్ ఫర్ దెమ్ బట్ ఎక్కడ ఎప్పుడు కూడాను గ్రేహౌండ్స్ హెస్ నెవర్ కమ్ టు అడ్వర్స్ నోటీస్ ఫర్ ఎనీథింగ్ లైక్ దెమ్ బికాస్ దిస్ ఈజ్ ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ అని చెప్పగలను దట్ గ్రేహౌండ్స్కి ఎప్పుడు కూడాను ఎటువంటి మట్టి అంటలేదు ఎందుకంటే అవర్ ఆపరేషన్స్ ఫర్ ఆల్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆపరేషన్స్ అది మా రాష్ట్రంలో చేయనివ్వండి పక్క రాష్ట్రం పోలీసులతో కలిసి చేసినవి కానివ్వండి ఏదైనా సరే దే ఆర్ ఆల్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆపరేషన్స్ అండ్ క్లీన్ ఆపరేషన్స్. ఆజాద్ ఎన్కౌంటర్ అప్పుడు కొంచెం వివాదం వచ్చింది కదండి. ఎప్పుడండి ఆజాద్ ఎన్కౌంటర్ హైదరాబాద్ అడవుల్లో జరిగిన ఆజాద్ ఎన్కౌంటర్ అప్పుడు మా ఇది ఉండట్లేదండి. అంటే అక్కడ ఆదిలాబాద్ ఉంటారు ఇది 2009 అప్పుడు ప్రమోద్ కుమార్ ఎస్వీగా ఉన్న టైంలో నా తర్వాత వచ్చిన టైంలో అప్పటికి నేను ప్రాబ్లం సార్ నీ తర్వాత మీరు గ్రేహౌండ్స్ నుంచి ఎట్టు వచ్చారండి. అంటే గ్రేహౌండ్స్ ఫస్ట్ టైం చేసిన తర్వాత దెన్ వేరియస్ పోస్ట్ చేశాను. ఐ వెంట్ ఇన్ టు సిటీ పోలీస్కి వెళ్ళాను తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నేను ఐ వాజ్ విత్ హిమ్ యాజ్ డిఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీగా ఎన్టీ రామారావు గారి దగ్గర కొంతకాలం చేశాను. ఆయన తర్వాత ఆయన పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు అగైన్ ఎస్ఐబికి వెళ్ళాను ఈసారి. సార్ డిఐజీగా రామారావు గారు చేస్తున్నప్పుడు మీ అనుభవం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఉదయం 4 గంటలకు ఆయన రామారావు గారు సీట్లో కూర్చుంటారు కొంచెం ఇబ్బంది కానీ పరిస్థితులు వచ్చేవా లేదంటే ఏ విధంగా ఉండేది? లేదు ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అండి. ఆయన 6 గంటలకు పొద్దున్న రూమ్లో ఆఫీస్ రూమ్లో ఉంటారు అంటే ఖచ్చితంగా మనం గడియారం సెట్ చేసుకోవచ్చు. 6 గంటలకు కరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చునేవాడు. ఆ టైంకి మనం అక్కడ ఉండడం మరి ధర్మం. సో అది పర్సనల్ లైఫ్లో కొంత సమ్ ప్రెషర్ వాజ్ దేర్ ఎందుకంటే పొద్దున్న 6 గంటలకు వెళ్తే ఆయన దగ్గరికి డ్యూటీకి మళ్ళీ రాత్రి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి ఇట్ యూస్ టు బి 8:30 9. సో పిల్లలతో మాట్లాడేందుకు ఆ రోజుల్లో టైం దొరికేది కాదు. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ డిఫికల్ట్ టైం బట్ వీ హ్యావ్ సీన్ ఎ పర్సన్ విత్ ట్రమెండస్ కంపాషన్ ఫర్ పీపుల్ చేయాలనే తపన. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ హిమ్ గ్రేట్ మ్యాన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ గ్రేట్ పర్సన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ జరుగుతుందని మీరు ఏమైనా గెస్ట్ చేయలేపారండి? ఐ వాజ్ నాట్ డీలింగ్ విత్ ద ఇంటెలిజెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ పర్సే. ఐ హ్యాడ్ ఎ స్పెషల్ అసైన్మెంట్ విత్ హిమ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దట్ స్పెషల్ అసైన్మెంట్. దెర్ వాజ్ అంటే జరుగుతుందని వారికి తెలుసు బట్ దే నెవర్ యాంటిసిపేటెడ్ ఐ థింక్ థింగ్స్ విల్ మూవ్ ఎట్ దట్ పేస్. ఆ పేస్లో జరుగుతుందని చెప్పేసి యాంటిసిపేట్ చేయలేదు. హిస్టరీ ఇస్ నౌ నోన్ టు ఎవ్రీబడి. తర్వాత ఎస్ఐబిలో ఎస్ఐబిలో వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ అన్ ఇయర్ అండి. అగైన్ ఎస్ఐబి ఇస్ అగైన్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్కే అండ్ వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ దట్ టైం. కాకపోతే ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్లోనూ ఎస్ఐబిలో చేసిన వర్క్స్ మేము దిస్ హార్డ్లీ వీ కెన్ డిస్కస్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ డన్ ఇన్ లైక్ ఇన్ ఎనీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్. అంటే మీ టైంలో మంచి క్యాటర్ని ఎవరు పట్టుకున్నారు అంటే చెప్పడానికి ఇబ్బంది అయితే ఐ విల్ స్కిప్ దోస్ థింగ్స్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపరేషన్స్ ఎస్ అండ్ విల్ స్కిప్ ఇట్. ఎస్ఐబి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎస్ఐబి తర్వాత ఐ థింక్ ఐ హావ్ మూవ్ టు అగైన్ టు సిటీ పోలీస్. సిటీ పోలీస్లో ట్రాఫిక్ అండ్ హెడ్ క్వార్టర్స్కి వచ్చానండి. దాని తర్వాత వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళాను. వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల దాకా చేశాను వైజాగ్ కమిషనర్గా. అంటే వైజాగ్లో పీస్ఫుల్ ఏరియా కదండి కానీ ఇప్పుడు వెళ్ళకుండేదండి కమిషనర్. వన్ ఆఫ్ దిస్ వెరీ ఫైన్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే పీపుల్తో ఇప్పుడు పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్ పోలీస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది చాలా విషయాలు చేసాం. రైట్ ఫ్రమ్ సచ్ ఎ సిల్లీ థింగ్ యాజ్ సినిమా పోస్టర్స్. ఆ రోజుల్లో సినిమా పోస్టర్స్ చాలా అశ్లీలమైన పోస్టర్లన్నీ పెడుతున్నారు అది కూడా పెడితే ఇది నేను చెప్పాను పోలీసులు ఎందుకు మీరు చేస్తారు? ఆల్ రైట్ లెట్ దేర్ బి ఎ సిటిజన్స్ కమిటీ. వీ విల్ నాట్ బీ ఇన్ దట్ వీల్ ఓన్లీ కోఆర్డినేట్ ఇట్. మేము దానికి ప్రతి బుధవారమో గురువారమో మీటింగ్ వస్తుంది. వాళ్ళు ఆ నెక్స్ట్ రాబోయే పోస్టర్ల గురించి అన్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకొని చూపిస్తారు. వాళ్ళు ఇవి ఎస్ అన్న వెళ్తాయి నో అన్న ఆపేస్తారు. సో దాంతో గొడవలు ఉండేవి. అట్లాగే అమ్మాయిలు అబ్బాయిలు పార్కుల్లో తిరుగుతున్నారు అది గొడవ పెడితే సెట్ ఇది మోరల్ పోలీసింగ్ చేయలేవండి. ఐ మీన్ వీ దిస్ స్థాయి వరకు చేయగలం. దిస్ ఇస్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే టీచర్స్ వీళ్ళందరూ పడుతుంది ఆల్ రైట్ మీరు చిన్న కమిటీగా ఫామ్ కండి అండ్ వీ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ అండ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ. ఇప్పుడు చేస్తున్న ఈ కొంతమంది చేస్తున్నట్టు వాళ్ళని బెదిరించి వాళ్ళు పెళ్లి చేయడం దీస్ ఆర్ ఫూలిష్ థింగ్స్.
ఓన్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే అమ్మాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా వీళ్ళు కొద్దిగా వేరే దారిని వెళ్తున్నారు, లేకపోతే అబ్బాయిలు వేరే దారిని వెళ్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి అబ్బాయిలని అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి, బాబు మీకు తెలియని విషయాలు కొద్ది జరుగుతున్నాయి చూసుకోండి, కాకపోతే వీళ్ళు ఏమి మీరు గట్టిగా మందలించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు మేము పట్టుకుని మీ దగ్గర హాజరుపరిచేవారు వాళ్ళు సగం చచ్చిపోయారు వాళ్ళని, అంతకన్నా మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ మీద దృష్టి పెట్టుకోండి అండ్ దెన్ డోంట్ కంప్లైంట్ లేటర్ అన్నారు, మా చేతులు దాటి వెళ్ళిపోయారని చెప్పి మీరు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి రాకుండా మీకు చేస్తున్నాం అంతే తప్పితే, ఇట్ ఈస్ నైదర్ టు పనిష్ దెమ్ నార్ టు డూ ఎనీథింగ్ లైక్ దిస్, ది బేసిక్ ఐడియా ఇస్ దట్ నో వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఈ పిల్లలతో కూడా చెప్పేవాళ్ళం, ఇంకా టైం ఉంది, ఇంకొక రెండేళ్ళు మూడేళ్ళు లోపలికి పట్టండి, మీరు చదువు అయిపోయినివ్వండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆ తర్వాత మీరు రేడియేషన్ తీసుకుంటే దానికి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, చట్టం కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది, బట్ అప్పటిదాకా మీరు ఏమి పిచ్చి పనులు చేయకుండా ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి పంపించేవాళ్ళం. అంటే ఇది కాకుండా వైద్యాలు మీ అచీవ్మెంట్స్ ఏమన్నా ఇది మీరు పబ్లిక్ పార్టిసిపేషన్తో నేను చెప్పాలంటే మేము ఈ స్ట్రీట్ చిల్డ్రన్ చాలామంది చూసేవాళ్ళం, దెన్ ఐ కాల్డ్ ఆల్ ది వేరియస్ ఆర్గనైజేషన్స్ అక్కడ లయన్స్ రోటరీ ఇవన్నీ రకరకాల ఆర్గనైజేషన్ రకరకాల చేసేవాళ్ళు, వాళ్ళందరినీ పిలిచి అయ్యా మీరందరూ మీ మీ ప్రయారిటీస్ ప్రకారం మీ మీ సంస్థల ప్రయారిటీస్ ప్రకారం కొంచెం చేస్తున్నారు, బట్ మీరందరూ వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ డూ వన్ స్మాల్ వర్క్ ఫర్ మీ, రైల్వే స్టేషన్స్లో టీ షాప్స్లో అట్లా తిరిగే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఎక్కడ నుంచి వచ్చి మేము పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని రకరకాలుగా చేస్తుంది కానీ వీళ్ళని తీసుకుని ఒక సేఫ్ హౌస్లో పెడదాము, వీళ్ళు బ్రింగ్ దెమ్ అప్ అని చెప్పేసి అప్పుడు పాపా హోమ్ అని ఒకటి మొదలుపెట్టామండి. నాకు గుర్తుంది పాపా హోమ్ అంటే పోలీస్ అండ్ పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్, పబ్లిక్ ఫస్ట్ పెట్టామండి, పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ పాపా ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అని. దాంట్లో కూడా నేనేమన్నా అంటే ఇదంతా స్ట్రిక్ట్లీ మీరే నడపండి, మేము మా ప్రెమిసెస్ ఇస్తాం, మా బిల్డింగ్స్ ఇచ్చాము, మా సపోర్ట్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన ఫండ్ రైజ్ చేయడానికి హెల్ప్ చేసి పెట్టాము, బట్ ఐ టోల్డ్ న్యూ రన్ ఇట్, ఎందుకంటే ఎప్పుడైతే పోలీస్ రన్నింగ్ అని అంటారో దాని మీద లేనిపోయి ఉంటాయి, మేము అన్ని రోజులు అన్నిసార్లు టైం స్పెండ్ చేయాల్సిన దొరకదు, ఒక్కోసారి మా విధులు కర్తవ్య నిర్వహణలో మేము అటు ఇటు పరిగెడుతూ ఒకసారి దాని మీద శ్రద్ధ చూపించలేం, కాబట్టి మీరు చూడండి అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది ఇది, ఇది ఎప్పుడు 1992 పెట్టిందండి, 1999 ఇప్పుడు పెట్టాం, ఇవాళ దాకా నడుస్తూనే ఉంది, 2 ప్రెసిడెన్స్ అవార్డు వచ్చింది దానికి, బికాస్ బేసికలీ వీ బ్రాట్ ఇట్ మేడ్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ పార్టిసిపేషన్ అని ఇట్ అండ్ పోలీస్ ఇస్ ఓన్లీ హెల్పింగ్ ఏజెన్సీ కింద పెట్టాం, నన్ను దానికి ప్రెసిడెంట్ కూడా నేను ఉన్నాను, నన్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓన్లీ బి ఎక్స్ అఫీషియో కమిషనర్ ఆఫ్ పోలీసే ఉంటారండి సపోర్టర్ కింద, నా పేరు కూడా అక్కర్లేదు అని చెప్పేసి వీ మేడ్ ఇట్ హూస్ ఎవర్ ఇస్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ హీ విల్ ఇస్ ద పర్సన్ హూ విల్ బి స్టీరింగ్ ది హెల్ప్ ఫర్ దెమ్ బట్ దే విల్ డూ ఇట్ అని ఆ విధంగా చేసుకొచ్చాము. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. అట్లాగే వేరియస్ ఏజెన్సీస్ అదర్ ఏజెన్సీస్ లైక్ పోర్ట్లో పోర్ట్లో ఆ రోజుల్లో యాజిటేషన్ అయింది, కంప్లీట్ యాజిటేషన్ అయింది, క్లోజ్ డౌన్ అయింది. ఎస్ఆర్ రావు గారు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఉండేవారు, వారు ఫోన్ చేసి ప్రొఫెసర్ గారు మనం ఎట్లయినా దీన్ని మనం ఖచ్చితంగా నన్ను పోర్ట్ నడపాలండి అని అన్నారు ఆయన, తప్పకుండా చేద్దామండి విల్ ఎక్స్టెండ్లీ ఫుల్ సపోర్ట్ అని. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ రోజుల్లో ప్రాబబ్లీ ద టర్న్ ఓవర్ ఇన్ ది పోర్ట్ వాజ్ హయ్యర్ దాన్ ది నార్మల్ టైమ్స్, అంటే ఆయన ఏదో ఆయన కూడా పంతంగా తీసుకుని చేశాడు, ఆయన దానికి ఫుల్ సపోర్ట్ మేము ఇచ్చాం. అట్లా ఆ విధంగా ఎవ్రీ గవర్నమెంట్ ఏజెన్సీ హ్యాడ్ ఎ ఫుల్ సపోర్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రోజున పోర్ట్కి ఒకటి మన గాజువాక్ దాటిన తర్వాత ఒక రైట్కి ఒక రోడ్ ఒకటి ఇచ్చిందండి, ఆ రోడ్డుకి వేయడానికి కూడా సబర్బన్ రోడ్ అండి, సబర్బన్ రోడ్ కాదండి పోర్ట్ లోపలికి వెళ్ళే రోడ్డు. ఓకే అది చెప్తాను ప్లేయర్ గుర్తు రావడం లేదు, షీలానగర్కి ఆపోజిట్గా. ఓకే రైట్ రైట్ అది మన బ్రిడ్జ్ మీద వస్తుందండి ఆ రోడ్డుకి, దానికి ఒక 200 రోడ్డు మధ్యలో అక్కడ కనెక్టివిటీ లేదు, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే అప్పుడులో సత్యనారాయణ గారు అని చెప్పేసి జాయింట్ కలెక్టర్ ఉండేవారు, వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని లేదు మనం చెయ్యాలి అని చెప్పి చేయించి పోర్టు క్లియర్ చేయించి చేయించి పెట్టాం అది. సో దట్ వే వీ యూస్ టు కోఆర్డినేట్ బిట్వీన్ వేరియస్ ఏజెన్సీస్ విచ్ ఆర్ ఆఫ్ బెనిఫిట్ టు అస్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో. సో వేరియస్ ఆ రోడ్డు పెట్టడం ట్రాఫిక్ కూడా చాలా చాలా డైరెక్ట్గా వైజాగ్ రైల్వే స్టేషన్ వెళ్ళి, లేకపోతే ఇంతకుముందు రైల్వే స్టేషన్ మీదుగా ట్రక్లు అన్నీ వెళ్ళేవి, ఇట్ యూస్ టు కాజ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ కండిషన్ యాక్సిడెంట్స్ అవన్నీ దాంతో ఒక దెబ్బతో పోయాయండి. సో ఇటువంటి చిన్న చిన్నవి బట్ విచ్ హ్యావ్ ఎ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ లైఫ్ దేర్. సార్ క్రైమ్ రేట్లో ఏ విధంగా తగ్గించుకొచ్చారండి? క్రైమ్ రేట్లో ఎప్పుడున్నా ఏదన్నా పట్టలు మాకు అక్కడ ఈ ఎంబీపీ కాలనీలో వాటిలో యూస్ టు హ్యావ్ హౌస్ బ్రేకింగ్ ఒకగారు ఉండేది, ఒకసారి సడన్లీ వీ సా ఎ స్మాల్ స్పర్ట్ రైట్ ఫ్రమ్ కమిషనర్, ఎవ్రీబడి వాజ్ అవైలబుల్ టిల్ లేట్ ఇన్ ద నైట్, అర్ధరాత్రి తిరుగుతూనే ఉండేవాళ్ళం
అండ్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఎవరిన ఫోన్ చేస్తే విత్ ఇన్ 5 మినిట్స్లో స్పాట్కి వెళ్ళి పబ్లిక్ కాన్ఫరెన్స్ ఇచ్చామన్నమాట, ఎస్ పోలీస్ ఈజ్ హియర్ యూ కెన్ డూ ఇట్ అని. వన్స్ దట్ పెట్రోలింగ్ ఆ లెవెల్కి వెళ్ళేసరికి దెన్ అగైన్ ఇమ్మీడియట్లీ కేమ్ డౌన్ అండ్ వీ కుడ్ కంట్రోల్ ఇట్. సో ఇట్ బేసికలీ ఇన్వాల్వ్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒకప్పుడు వీ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ బ్యాంక్ డెకాయిటీస్. ఒక పీరియడ్ ఆఫ్ 3 మంత్స్లో 7 or 8 బ్యాంక్ డెకాయిటీస్ అయ్యాయి వైజాగ్లో. కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటూ పోయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చేసి ఇదేదో పోర్ట్ ఏరియాలోనే ఎక్కువ వీళ్ళందరూ అంటే రావడం పోవడం కూడా పోర్ట్ వెళ్ళి అవుతుందని చెప్పి పోర్ట్ నేవీ వాళ్ళ ఏరియాలో దగ్గరే ఉందని చెప్పేసి నేవీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి, అయ్యా ఇదిగోండి ఈ కేసులో ఈ రకమైన డబ్బులు పోయాయి, ఇదిగో ఈ కట్టలు ఇన్ని ఉన్నాయి, ఈ కట్టలు ఇన్ని ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, మీ వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి అంటే వాళ్ళు కూడా చక్కగా చూసి ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీరు చెప్పినట్టుగా 100 రూపాయల కట్టలు నోట్లు ఉన్న కట్ట ఇది, 2 రూపాయల నోట్ కట్టినది మా వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర దొరికాయి అని చెప్పి వెంటనే వెళ్ళటం, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళతో ఒక హాఫ్ ఎ డే ఇంట్రాగేషన్ చేసుకుంటూ పోతే, ఇంట్రాగేషన్ అంటే అందరూ జనరల్ ఏదో కొడతారు లేదండి, ఏమీ లేదు, ఆర్మీ నేవీ వాళ్ళ ముందే కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూనే ఉండడం కంటిన్యూస్లీ, వాళ్ళు చెప్పడం స్టేట్మెంట్ అది రాసుకోవడము, ఆయన స్టేట్మెంట్లో మళ్ళీ ఏమైనా తప్పులు చెప్పడం, మళ్ళీ దాని మీద మళ్ళీ ఫర్దర్ ఇంటర్గ్రేట్ చేయడం, ఇట్లా చేసుకుంటూ పోతే బిలీవ్ ఇట్ ఆర్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 అవర్స్ వీ బ్రోక్ ద ఎంటైర్ కేస్. అందరినీ వాళ్ళ నేవీ ఆఫీసర్స్ ఏవైతే నేవీ సెయిలర్స్ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చేశారు, అవి వాళ్ళందరినీ కూడాను ఇచ్చేయడము. తర్వాత ఎమ్మో ఏంటండి వాళ్ళకి? బేసిక్గా బ్యాంకులోకి వెళ్ళేవాళ్ళండి, తుపాకులు చూపించేవాళ్ళు, తుపాకులు చూపించి అక్కడ ఉన్నవన్నీ తీసుకునేవాళ్ళు, మాస్క్ కట్టేసుకు మొహానికి మాస్క్ కట్టేసుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే వాళ్ళ స్కూటర్స్ ఎటు వెళ్ళాయి ఏమైనా చూసుకుంటూ చూసుకుంటూ పోయి దెన్ వీ జీరో డౌన్ అందట్ నేవీ ఏరియా, ఈ ఏరియాలో మాత్రమే అన్నీ మాయమవుతున్నాయి అని చెప్పి. సో ఆ ఏరియాలో అంతా ఎదికాం, మాకు దొరకలేదు. తర్వాత వెళ్ళి పట్టుకున్నారో చెప్పారు మాట, ఎట్లా చేసేవాళ్ళు ఏమిటి అంత కూడా చెప్పారు. తర్వాత బీహార్కి కూడా టీమ్స్ పంపించాం, అప్పటికే వాళ్ళు ఆ డబ్బులు పెట్టి ట్రాక్టర్లు గిట్లు కొనుక్కోవడం చేశారు, అవి కొన్ని సీజ్ చేయడం చేసాం, రకరకాలు చేసి కనుక మొత్తానికి దాంతో ఆ పర్వంతుది అయిపోయింది వితౌట్ స్పాయిలింగ్ ఆ రిక్వెస్ట్ విత్ ద నేవీ. ఆన్ ద అదర్ హ్యాండ్ నేవీ వాళ్ళు కోర్ట్ మార్షల్ చేసి వాళ్ళు పనిష్ చేశారు వెంటనే వాళ్ళని. ఎందుకు చేయండి జాబ్ ఉంటుండగా ఎందుకు లావిష్నెస్? లావిష్నెస్ ఇన్ లైఫ్ అంతే, వచ్చింది చాలదు, ఇంకా ఏదో చేయాలని తాపత్రయంతే. సార్ వైజాగ్ తర్వాత ఇక్కడికి వచ్చాను, వైజాగ్ తర్వాత నేను ఎల్సిటీ బోర్డుకి వచ్చానండి. ఐ కేమ్ టు ఎల్సిటీ బోర్డ్ యాజ్ ఆ రోజుల్లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విజిలెన్స్ కింద వచ్చాం. అండ్ సాధారణంగా మాకు ఎల్సిటీ బోర్డ్ అంటే ఇదో పనికిమాలిన ఉద్యోగం అనే పనిష్మెంట్ ఉద్యోగం భావన, ఎందుకంటే దీంట్లో నువ్వు రెగ్యులర్ టచ్ పోలీస్తో లేవు, పబ్లిక్తో లేవు, ఏమీ లేవు, అంతకుముందు పైగా నాకన్నా ముందు చూసి లేని అడ్వైజర్ పోస్ట్, అడ్వైజర్ అంటే వింటారు వినరు వగేరా అని. బట్ నా పోస్ట్లో అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఏమనుకున్నారంటే ఇట్లా కాదు ఇది అని చెప్పి ఇద్దరు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు వేశారు, నన్ను దినేష్ కుమార్ గారిని. దినేష్ కుమార్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యారు ఆంధ్రాకి. మేమిద్దరం ఈ జాయింట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్స్. కుట్టి గారు ఉండేవారు అప్పుడు, ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ రిఫార్మ్ ప్రాసెస్. సో చేరాం, మొదటి వీ వెంట ఆన్ దాంట్లో అప్పుడు సీఎం గారు బాగా ఆయన స్వయంగా మానిటర్ చేసేవారు. రాజశేఖర్ రెడ్డి కాదండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. హీ యూస్ టు మానిటర్ రెగ్యులర్లీ రిఫార్మ్ ప్రాసెస్ ఎంత అయింది, నష్టాలు ఎంత తగ్గాయి. పైగా ఆయన అప్పుడు 4 కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పూర్తిగా పవర్స్ మనం టైంలో అనుకున్న విధంగా మనం కిందకి వాళ్ళందరికీ అప్పచెప్తున్నావా లేదా అని చెప్పి చాలా క్లోజ్గా మానిటర్ చేసేవారు ఆయన. ఒక్కో దగ్గర ఒక్కో పరిస్థితుల్లో అయితే రోజుకు 3 మీటింగ్లు అయ్యేవి. పొద్దున్న మీటింగ్ మొదలుపెట్టేవారు, మధ్యలో ఇంకేదో వచ్చింది కాబట్టి సరే మళ్ళీ మధ్యాహ్నం అనేవాళ్ళు, మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఇంకా టైం సరిపోతే మళ్ళీ సరే సాయంత్రం అనే అంత క్లోజ్గా మానిటర్ చేసేవారు ఆయన. మొత్తానికి మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ విపరీతంగా తగ్గించగలిగాం. ఎంత తగ్గించామనంటే వరల్డ్ బ్యాంక్లో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది, వచ్చి మీరు ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ హ్యావ్ డన్ ఇట్ అని. ఒక 20 మినిట్స్ స్లాట్ ఇచ్చే వాళ్ళకి, ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్గా ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, దాంట్లో ప్రపంచంలో ఉన్న అన్ని ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ వగేరా వాటి నుంచి దే ఇన్వైట్ పీపుల్, అన్ని దేశాల నుంచి కూడాను వాళ్ళు రిప్రజెంటేటివ్స్ని పిలుస్తారు. పిలిచి ఒక్కొక్కళ్ళు చేసిన మంచి పనులు కానీ ఇంకేమైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. దాంట్లో మనకి ఆ రోజుల్లో ఇండియాకి పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్కి అవకాశం దొరికిందనమాట. వచ్చి దే ఆస్క్డ్ అస్ టు ఎక్స్ప్లెయిన్ హౌ హ్యావ్ యూ అచీవ్డ్ దిస్ లాస్ కంట్రోల్ అని చెప్పేసి అని. ఇట్ వాజ్ అన్ అనదర్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ సెల్ఫ్. బట్ దానివల్ల ఏమైందంటే నాకు అప్పటిదాకా ఓన్లీ పోలీసులతోనే పనిచేసిన నాకు మొట్టమొదటిసారి వేరే డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్తో చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్లో ఇంకోటి జరిగిందండి. నేను వెళ్తున్నప్పుడు కొంతమంది మా కలీగ్స్ అని చెప్పారు, సార్ ఇది
వేరే ప్రొఫెషనల్స్ డిపార్ట్మెంట్ మనకు కష్టం, ఇది మీరు జాగ్రత్తగా ఉండాలి అని. కానీ నేను చూసింది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు దొంగతనం జరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొట్టమొదటిసారి ఎల్సిటీ ఎంప్లాయీస్ని కూడా ముద్దాయిలుగా చేసి కేసులు బుక్ చేశాం. అయితే ఎల్సిటీ సిబ్బంది వచ్చి అదేంటి సార్ మీరు మా వాళ్ళ మీద కావాలంటే యాక్షన్ కావాలంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోండి, బట్ వాట్ ఈస్ దిస్, హౌ ఆర్ యూ అరెస్టింగ్ దెమ్, కేసులు పెట్టడం ఏంటి, ఎప్పుడు లేదు ఇది అని చెప్పేసి. అప్పుడు మేము చెప్పండి అయ్యా మనం ప్రజల మీద మనము ఎడాపెడా కేసులు పెడుతున్నాము, వాళ్ళని మరి దోషులుగా నిలబెడుతున్నాము, మన వాళ్ళు వాళ్ళకి సాయం చేసినప్పుడు దాన్ని వాళ్ళు కూడా మరి ఈక్వల్ దోషులు అవుతారు కదా. అంతేగాని మీరందరూ ఇప్పుడు మీరు మీ 100 మందిలో ఒక్కడు తప్పు చేసినా మీరు వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఆ 100 మందికి కూడా మీ తగ్గ 99 మంది కూడా ఇది అంటుతోంది కదా, ఆ మకిలి అంటుతోంది, ఎందుకు తీసుకోవాలి మీరు అది, వాడిని వెలేయండి మీరు, మీరు చూడండి విత్ నో టైమ్ థింగ్స్ విల్ సెట్ అని చెప్పి నష్టం ఇష్టం లేకపోయినా మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. బట్ కన్విన్సింగ్కి ఎక్కడ నాకు స్ట్రెంగ్త్ దొరికిందంటే హైదరాబాద్ నగరంలో వాటిలో మేము ఎప్పుడైతే రేడ్స్ చేస్తున్నామో వాళ్ళ మీద పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో వాళ్ళ మీద దాడులు జరగడం మొదలుపెట్టాయి. అప్పుడు వాళ్ళకి తోడుగా నిలబడి వాళ్ళు దాడులు జరగకుండా ఆపి వాళ్ళ పక్కన మా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్న సిటీ పోలీస్ సిబ్బందిని కూడా సాయం అడిగి వాళ్ళందరితో కలిపి ఎప్పుడైతే మంచి ఆపరేషన్స్ చేసామో దెన్ సిబ్బంది అందరికీ ఒక నమ్మకం వచ్చింది, మా తోడు నిలబడతారు వీళ్ళు, వీళ్ళు మాకు అగెన్స్ట్ కాదు బట్ మా కోసం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక నమ్మకంతో అప్పుడు మంచి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వచ్చాయండి. అప్పుడు కలిసి పనిచేయడంతో బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. వీడన్ వెళ్ళా దట్. ఓకే, దాని తర్వాత ఇక్కడికి వచ్చాయి ఎల్సిటీ బోర్డు తర్వాత. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అలిపిరిలో దాడి జరిగిందండి. దాడి జరిగిన నేపథ్యంలో నన్ను ఇంటెలిజెన్స్కి చీఫ్గా వేయటం జరిగింది. సో ఎలక్షన్ అయ్యేదాకా ఐ వాజ్ దేర్ విత్ హిమ్ యాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ మారింది, దెన్ ఐ వెంట్ టు బెటాలియన్స్కి వెళ్ళాను. నేను కొంతకాలం బెటాలియన్స్కి మళ్ళీ ఇంకొక అడిషనల్ డీజీని పోస్ట్ చేసిన తర్వాత నన్ను తీసి మళ్ళీ గ్రేహౌండ్స్కి వచ్చారు. సో దిస్ వాజ్ అగైన్ అనదర్ సగ్ ఆఫ్ అబౌట్ 2.5 ఇయర్స్. 2004లో మీరు ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారనే విషయాన్ని మీకు ఏమన్నా ముందు ఇన్పుట్స్ వచ్చాయి? పరిస్థితి ఏ విధంగా ఉంది ఏమిటో వారికి ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాము. అయితే మీరు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నారు, విశ్లేషణ అన్నది ఓన్లీ ఒక డైరెక్షన్ చూపించగలదు, కానీ వాట్ ఈస్ ది దాని ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీథింగ్ అన్నది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గేజ్ 100%. కాకపోతే యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేను దాకా నేను మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు మేము చేసినవి కొన్ని విల్ నాట్ బి డిస్కస్ ఇట్ అండ్ విల్ నాట్ డూ దట్ అని. బట్ వీ వర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ టు వాట్ ఈస్ ద ఫీల్డ్ రియాలిటీ, ఫీల్డ్ సిచ్యువేషన్. ఎందుకంటే నాకు ముఖస్థుతి కోసం చెప్పడం పెద్ద అలవాటు లేదు. సో ఐ వుడ్ ఆల్వేస్ ట్రై టు సే ఎంతవరకు అర్థమైందో పిక్చరు, అంత పిక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా అవతల వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ అప్పటికే మీరు చంద్రబాబు నాయుడు గారు మనిషి అని ముద్రపడిన దుర్గాప్రసాద్ గారు కావాలనే కాంగ్రెస్ గవర్నమెంట్లో లూప్లైన్లో పెట్టారని ఒక విమర్శ కూడా వచ్చింది. అదేం లేదండి, అది దట్ ఇన్ ఆల్ ఫెయిర్నెస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎప్పుడైతే వారు చీఫ్ మినిస్టర్ అయ్యారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నేను చెప్పాను, సార్ నేను మీరు నేను ప్రస్తుతం ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాను, మీరు ఎవరి మీరు మీ వాట్ ఎవర్ యువర్ ప్లాన్ సార్, దాని ప్రకారం ఉంటామని చెప్పేసి అన్నాను. వారు అరవింద్రావు గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా వేసుకున్నారు. అరవింద్రావు గారు నన్ను పిలిచారు, పిలిచి దుర్గాప్రసాద్ సీఎం గారు అడిగారు మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పమంటున్నారు అని చెప్పేసి. నేను చెప్పాను సార్ నేను ఎవరి పోస్ట్లోనూ నేను వెళ్ళను, ఖాళీగా ఉన్న పోస్ట్ ఏదో చెప్పండి దాంట్లోకి వెళ్తాను అని చెప్పేసి అన్నాను. ఆర్ ఖాళీగా ఉన్న పోస్టు లేకపోతే ఎక్కడైతే వేర్ సంబడీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీట్ ఇస్ టెన్యూర్ ఫుల్ అయిపోయి ఇంకా ఏమి అంటే ఆయన హీ ఈజ్ బౌండ్ టు బి చేంజ్ నౌ అనుకున్నారు చెప్పండి అంతే తప్పితే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి అని. అప్పటికి బెటాలియన్స్లో చీఫ్గా రాముడు గారు 4 ఏళ్ళు కంప్లీట్ అయింది, వారిని మారుస్తున్నావు అని అంటే మీరు అక్కడ వేస్తే వేయండి అన్నాను. బట్ వేసిన కొన్ని రోజులకి కొన్ని నెలలకే ఇంకొక ఆయన్ని నాకన్నా సీనియర్ని ఇంకొక ఆయన అక్కడికి వేశారు. అప్పటికి తర్వాత ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నన్ను అక్కడి నుంచి తీసేసి మళ్ళీ వేరే పోస్ట్ ఇచ్చారు. అండ్ గ్రేహౌండ్స్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ హెస్ గివెన్ మీ మోర్ రికగ్నిషన్ అండ్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ అరే నన్ను గ్రేహౌండ్స్కి వేశారే నాకు హైదరాబాద్ సిటీ వెళ్ళేదని అటువంటి భావన నాకు ఎప్పుడు రాలేదండి. అండ్ ఐ లవ్డ్ ఎవ్రీ పోస్ట్ ఐ డిడ్. 2004 తర్వాత జరిగిన ఎపిసోడ్లు
రాజశేఖర రెడ్డి గారు మీకు ఆఫర్ ఇచ్చినా అంటే మీరు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు ఎక్కడ పనిచేయాలో చేద్దామని తప్ప మీరు స్వయంగా ఎక్కడ అడగలేదు. కానీ అటువంటి ఆఫీసర్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో రాను రాను కొంతమంది ఆఫీసర్ వెళ్ళి పొలిటికల్ పోస్టింగ్ల కోసం అడుక్కోవడం ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే చాలామంది ఆఫీసర్లు చాలా హానెస్ట్గా ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు మాత్రం నాకు పోస్ట్ కావాలని అడగడం అన్నది. ఇప్పుడు యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ అండి, టిల్ మై రిటైర్మెంట్ దేనికి కూడా నేను నాకు ఈ పోస్ట్ కావాలని ఎప్పుడు ఎవరిని అడగలేదు. గాడ్ వాజ్ గుడ్ టు మీ అండ్ సీనియర్స్ వర్ ఆల్సో గుడ్ టు మీ అండ్ లీడర్స్ కానీ ఇంకెవరిని కానీ దే రికగ్నైజ్ మై వర్త్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీకి వెళ్ళాను, ఎస్పీజీ చీఫ్గా వెళ్ళాను. నేను అడిగి వెళ్ళింది కాదు, ఇట్ కేమ్ మై వే. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇక్కడ తల జుట్టు పీక్కున్నారు, వీరికి ఎవరు ఇచ్చారయ్యా ఢిల్లీలో అని చెప్పేసి. ఎవరు, హూ ఇస్ హిస్ గాడ్ ఫాదర్? నా ఐ హ్యావ్ నో గాడ్ ఫాదర్. అట్లాగే ఎస్పీజీ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం మారింది, దే గివ్ మీ గ్రే సిఆర్పి ఇచ్చారు, సిఆర్పి చీఫ్ చేశారు. సిఆర్పి ఇస్ ది బిగ్గెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ది ఆర్ లేదర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ. 247 బెటాలియన్లు ఉన్నాయి, ఎవరికి ఏ ఫోర్స్కి లేవండి అన్నీ. ఓన్లీ మీరు ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు మాత్రమే చూడాలనంటే వాళ్ళ దగ్గర 880 ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు, అంత పెద్ద ఆర్గనైజేషన్. సో దానికి నన్ను చీఫ్గా ఇచ్చారు. అంటే మీ వర్క్ బట్టి అది, అంటే ఇట్ వాజ్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ అప్రిసియేషన్ ఆఫ్ మై సిన్సియరిటీ. అంతకన్నా ఇంకేం చెప్పలేను. అండ్ దేవ్ డన్ ఇట్ వెళ్ళి అడిగి తీసుకున్న పోస్టింగ్ అది మరి అన్ఫార్చునేట్ ట్రెండ్స్ అండి అవి. ఇట్ ఈస్ నాట్ టు డూ ఓన్లీ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ టు బి సీన్ ఇన్ ది ఎంటైర్ మిగతా డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు పోయి నాకు పోస్టింగ్ కావాలని అడగడున్నది మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? జనరల్ డిటెరియరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ లైఫ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అని చెప్పేసి అనుకోవాలంతే అండి. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ టు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పొలిటీషియన్ ద్వారా తల వంచి పోస్టింగ్ తీసుకుంటే రేపు పొద్దున ఆయన చెప్పిన వర్కే చేయాల్సి వస్తుంది. జనరల్గా మనం అనుకునేది అదే అండి. మరి ఎవరికన్నా ఒక ఫేవర్ తీసుకుంటే మరి దానికి ఆ ఫేవర్కి ఈక్వల్గా ఇంకో ఫేవర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి. అది జరగకుండా ఉంటే బాగుంటుంది. దాన్ని ఇన్సులేట్ చేయడం కోసమే రకరకాల ప్రయత్నాలు ఇప్పుడు ప్రకాశం గారు కోర్టులో సుప్రీంకోర్టులో వేశారు. ఒక టెన్యూర్ స్టెబిలిటీ ఉండాలి, ఎస్ఐకి ఉండాలి, అట్లాగే ఎస్పీకి ఉండాలి, అట్లాగే డీజీకి ఉండాలి వగేరా అని. కానీ మరి దేశం మొత్తం మీద అంటున్నది ఇదే ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం పక్కా తీసేస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో సరిగ్గా ఉండదు అని చెప్పి ఎవరు కూడాను దానికి సిద్ధంగా లేరు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు, త్రూ అవుట్ ఎక్కడ కూడాను ఎవరు కూడాను దానికి సిద్ధంగా లేరు అన్నది అందరికీ తెలిసిన విషయమేనండి. సో దే వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ పోలీస్ అండ్ రీప్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సమ్ ఆఫ్ అస్ వెన్ వీఆర్ విల్లింగ్ ఫర్ దాట్ దే విల్ ట్రై టు ఎన్కాష్ ఇట్ తప్పకుండా. గ్రేహౌండ్స్ రాగానే మరి మదర్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. You always feel good when you are heading an organization where you have absolute freedom and 100% freedom. That an organization which gives me 100% freedom to operate. Okay. And that is how we could achieve also results. Atlaithe LSD board lo, nenu chernappudu same ga nadigina vishayam okateyandi. Naaku total freedom kavalandi. Endukante mee party vallanu pattukunte malli again మీ పార్టీ నుంచి నాకు ప్రెషర్ ఉండకూడదు అని ఆయన చెప్పాడు. నీకు ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది అయ్యా అన్నాడు అని మాటకి తగ్గట్టుగా ఎప్పుడు దెర్ ఇస్ నెవర్ ఎ ప్రెషర్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ హిస్ కలీగ్స్. ఎవరు కూడా ఎప్పుడు కూడాను వాళ్ళ పార్టీ వాళ్ళనే వాళ్ళ పార్టీలో కొద్దిగా ఇంపార్టెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఎప్పుడు కూడాను ఎవరు ఇదేమిటి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు అడగల. సో దట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ ఎంజాయ్డ్ అండి బోత్ ఇన్ ఎల్సిడి బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రేహౌండ్స్లో కూడాను. సార్, సెకండ్ టైం గ్రేహౌండ్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కొత్తగా దాంట్లో ఏమైనా పథకాలు పెట్టారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ అందులో చేసి వచ్చారు. అదే అప్పుడు చెప్పాను కదా, సో ఆపరేషన్ చేసే విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. హౌ డు వీ డూ అవర్ ఆపరేషన్స్ అన్నది. అదేవిధంగా కొన్ని ట్రైనింగ్ విధానాల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చాం అండ్ ప్లస్ కొద్దిగా ఆయుధాలు ఎక్విప్మెంట్లో కూడా మార్పులు తీసాం. సో దే హెల్ప్ డస్ ఇన్ ఎ బిగ్ వే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండ్ ప్లస్ కొన్ని ఏరియాస్లో అప్పటిదాకా మేము వెళ్ళనివి, వేర్ నౌ ది ఎనిమీ మూమెంట్ అక్కడ బాగుంది అన్నది బాగా తెలిసిన చోట డెఫినెట్గా అక్కడ మూమెంట్ ఎక్కువ చేసాం. ప్లస్ రెండోది, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను నా ఎస్పీలు వెంటనే ఇమ్మీడియట్గా అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఎస్పీ ఇమ్మీడియట్లీ ఆ స్పాట్కి వెళ్ళేవాళ్ళం.
ఆ స్పాట్లోనే మేమే స్వయంగా వెళ్ళి అది కరెక్ట్గా జరిగిందా లేదా ఏ విధంగా జరిగిందో మేమే చూసుకునే వాళ్ళం. దాంట్లో ఎవరు ఎటువంటి రోల్ ప్లే చేశారు, మీరు నిజంగా గ్రేహౌండ్స్కి వెళ్ళి చూస్తే అన్లైక్ అదర్ ఆర్గనైజేషన్స్ లాగా కాకుండా తక్కువ ఆర్గనైజేషన్లా కాకుండా ఇక్కడ ఎవరైతే మంచి పని చేశారో, అంటే మంచి పని ఇన్ ద సెన్స్ ప్రాణాలకి ఒడ్డి కూడాను తనకి ఎంత విపరీతమైన రిస్క్ ఉన్నా కూడా ఆ రిస్క్ను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి ఆపరేషన్ చేశారో వాళ్ళకి హయ్యెస్ట్ పాయింట్స్. దూరంలో ఉన్నారు వీళ్ళు చేరుకోలేకపోయారు ఆపరేషన్ జరిగే టైంకి, లేకపోతే వెనకాల ఉన్నారు రిస్క్ చాలా తక్కువ ఉంది అటువంటిది ఆ టీమ్ లీడర్ అయినా సరే హీ విల్ గెట్ లెస్ పాయింట్స్. ఆ విధంగా చేసి వీ హ్యావ్ రికగ్నైజ్డ్ గుడ్ వర్క్ ఈవెన్ ఫర్ మై కాన్స్టేబుల్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ వన్ ఆపరేషన్ దాంట్లో డిపార్ట్మెంట్లో చేరి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి గ్రేహౌండ్స్లోకి వచ్చి గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఆపరేషన్లో బ్రహ్మాండమైన ఆపరేషన్ చేసిన కుర్రవాడికి ఒక అతనికి గ్యాలరీ మెడల్ వచ్చింది. సో అంటే విచ్ మీన్స్ డిపార్ట్మెంట్ చేసిన 1.5 ఇయర్స్ లోపల గ్యారంటీ మెడల్ వచ్చింది అతనికి బికాజ్ హీ హస్ డన్ దట్ ఫెంటాస్టిక్ వర్క్. అటువంటి రికగ్నిషన్ ఆ సిస్టమ్స్ యాక్చువల్లీ నాకన్నా ముందు నుంచే సెటప్ చేశారండి. అండ్ దాన్ని మేము పక్కాగా క్యారీ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఆ సిస్టమ్ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. సో ఎప్పుడైతే ఏదైతే ముందు వ్యాస్ గారు అండ్ అహ్లువాలి గారి టైంలో ఏదైతే సెట్ చేయడం జరిగిందో అది అట్లా ఆ ట్రెడిషన్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఓకే, కానీ గ్రేహౌండ్స్ని పక్క రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం, మన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం ఘటనలు కూడా కొన్ని ఎదురవుతున్నాయి. ఇది యాక్చువల్లీ అంటే మనల్ని రోల్ మోడల్గా తీసుకున్నాం. అవునండి, మనం ఏం చేసామంటే ఒకప్పుడు ఎప్పుడైతే మనం సక్సెస్ అవ్వడం మొదలుపెట్టిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని అర్థం చేసుకుని ఇది బాగుంది దీన్ని మనం రెప్లికేట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా మన గ్రేహౌండ్స్ని ఒక నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా రికగ్నైజ్ చేయడము, తక్మా స్టేట్స్ మీరు పంపించండి చెప్పడము. తక్మా స్టేట్స్ కాదండి, ఈవెన్ సిఆర్పి బీఎస్ఎఫ్ వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం, ఇవాళ కూడా ఇస్తున్నాం. గ్రేట్. ఎందుకంటే వీ హ్యావ్ అచీవ్డ్ సర్టన్ సక్సెస్ విచ్ అదర్స్ హ్యావ్ నాట్. అండ్ వీ హ్యావ్ బికమ్ రోల్ మోడల్స్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ఫ్యాక్ట్ నేను కోబ్రాకి వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా నడిచింది, ఇంత బాగా నడిపారు, వై డోంట్ యూ సెంట్రల్ లెవెల్కి వచ్చి ఎందుకు పెట్టకూడదు అని మీరు అడగడం జరిగింది. తప్పకుండా అని చెప్పేసి వెళ్ళాను, వెళ్ళి అక్కడ కోబ్రా సెటప్ చేయడం జరిగిందండి. సో గ్రేహౌండ్స్ హెస్ రికగ్నైజ్డ్ హెస్ అచీవ్డ్ ఏ రికగ్నిషన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇవాళ రోజున నేను వెళ్ళి నేను దుర్గా ప్రసాద్ నేను ఐ వాజ్ చీఫ్ ఆఫ్ గ్రేహౌండ్స్ అంటే ఓ అచ్చా గ్రేహౌండ్స్ భలేవారని మాకు తెలియదు అని చెప్పాను. ఆ విధమైన గ్రేహౌండ్స్ అయిపోయిందండి. సో గ్రేహౌండ్స్ అని అంటే దేశం మొత్తం మీద రికగ్నిషన్ ఉందండి. అది దాని చీఫ్గా మీ పేరు కూడా ఫార్చునేట్లీ ఆ టైంలో మంచి సక్సెసెస్ రావడము దానివల్ల అందులో ఆ పీరియడ్లోనే రాష్ట్రంలోని అన్ని పాకెట్స్లోనూ మనం నక్సలిజాన్ని కొద్దిగా దూరం చేయగలగడము, ఎక్సెప్ట్ ఆ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే అంచుల్లో ఉందో అది ఒకటి తప్పితే రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి అంతా వీ హ్యావ్ రిమూవ్డ్ ఆ నక్సల్ ప్రాబ్లం అనే క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరిగిందండి. ఆ క్యాన్సర్ తీసేసి డెవలప్మెంట్కి ఏదైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందో అది ప్రజల దాకా పూర్తిగా వెళ్ళేందుకు అవకాశం వచ్చింది. కానీ గ్రేహౌండ్స్ దళాలు పక్క రాష్ట్రాలు కూడా వెళ్తుంటాయి అనే ఒక విమర్శ వినిపిస్తుంటుంది. విమర్శ ఉందండి, వాళ్ళు ఎప్పుడైతే సహాయం అడుగుతారో డెఫినెట్లీ వీ హెల్ప్ దెమ్, వాళ్ళతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తాము. అండ్ అనుమతి లేకుండా వెళ్తూ వస్తుంటాయని కూడా ఉంటుంది. అనుమతి లేకుండా ఇప్పుడు జనరల్ చేయమండి, ప్రసక్తే లేదు. ఆపరేషన్లో భాగంగా వెళ్తుంటారు కాదు కాదండి, ఎందుకు చేయవో చెప్తాను నేను, నాట్ ఫర్ అదర్ రీజన్స్. మేము వెళ్ళిన టైంలో సపోజ్ వాళ్ళు ఎక్కడైనా ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, వీల్ బి ఫైరింగ్ ఆన్ ఈచ్ అదర్. సో అందుకని చెప్పి అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. వీ ఆల్వేస్ ఇన్ఫార్మ్ దెమ్ అండ్ వీ గో విత్ దేర్ నాలెడ్జ్, దేర్ కంకరెన్స్ అండ్ విత్ దేర్ పార్టిసిపేషన్ అండ్ విత్ జాయింట్ ఇది చేసి చేస్తాం తప్పితే మీరు అక్కర్లేదు మేము చేసుకుంటాము మీతో చెప్పము అనే అటువంటిది ఎప్పుడు జరగదండి, అటువంటి పరిస్థితి రాదు. అది చాలా ప్రమాదకరం అటువంటి పరిస్థితి. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. వ్యాస్ గారు స్టార్ట్ చేసిన అహులవారి గారు వర్క్ అంతా దుర్గా ప్రసాద్ గారు గ్రేహౌండ్స్ బలానికి మరింత ఇచ్చారు మీరు. అటువంటి గ్రేహౌండ్స్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత హెడ్ క్వార్టర్లో హైదరాబాద్ ఉండిపోవడం, వైజాగ్ ఇంకొక సెంటర్ వెళ్ళడం అన్నది అంటే ఒక గుండెకాయకు ఉండిపోయింది మిగతా వెళ్ళే అనే ఫీలింగ్ అనిపిస్తుంటుంది. వైజాగ్లో సెంటర్లు నేను ఐజీగా ఉన్నప్పుడే నేను ఐజీ ఏడీజీ అంటే గ్రేహౌండ్స్ చీఫ్గా ఉన్న కాలంలోనే అక్కడ దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్గా నాకన్నా ముందు అనురాగ్ శర్మ గారు ఆ ల్యాండ్ని చూడటం జరిగింది. నేను చేరిన తర్వాత ఆ ల్యాండ్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. బాగుందనుకుని ఆయన చూడటము
ఇది బాగుందని రికమెండ్ చేయడము, సో నా టైంలో దాన్ని టేక్ ఓవర్ చేయడము, దాంట్లో కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టడము, దాంట్లో సమ్ వర్క్స్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. కొన్ని బిల్డింగ్స్ అన్నీ రెడీ చేసుకుని మా ఆఫీస్ ఇవ్వగారు. సో అండ్ దెన్ అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా సైమిల్టేనియస్గా మొదలుపెట్టాం. ఎందుకు మొదలుపెట్టామంటే మేము ప్రతి ఏరియా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈచ్ ఏరియా హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఏఓబీ, ఇట్ హెస్ గాట్ అ సర్టన్ టైప్ ఆఫ్ ల్యాండ్, సర్టన్ టైప్ ఆఫ్ టెరైన్, సర్టన్ టైప్ ఆఫ్ ఇష్యూస్. అది తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు. అందుకని చెప్పి అక్కడ ఏదైతే టీమ్స్ డిప్లాయ్ చేస్తున్నామో ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్ మొదలుపెట్టాము. సో డివైడ్ అయినప్పుడు న్యాచురల్లీ ఫోర్స్ విల్ గెట్ విల్ ఎట్లయితే మొత్తానికి ఫోర్సెస్ అన్నీ ఎట్లా కొద్దిగా ఆ షాక్ అవుతున్నాయో దిస్ ఫోర్స్ ఆల్సో గెట్స్ ద షాక్. బట్ ఐ థింక్ దే హ్యావ్ ఓవర్కమ్ దట్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. తెలంగాణ గ్రేహౌండ్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు. మన ఛత్తీస్గఢ్ ఏరియాలో నేను సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు నేను చూశాను, వాళ్ళు అంత మంచి ఆపరేషన్ చేశారు. అట్లాగే ఆంధ్ర గ్రేహౌండ్స్ వాళ్ళు మంచి ఆపరేషన్ చేస్తున్నారు. రామగూడ ఈజ్ అ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్, బికాజ్ నక్సల్స్కి ఇంతవరకు ఏ ఆపరేషన్ తగిలినంత గట్టి దెబ్బ దాంట్లో కొట్టారు వాళ్ళు. సో మంచి మోస్ట్ బ్యూటిఫుల్ ఆపరేషన్. కానీ టెక్నికల్గా ఫోర్స్ అంతా ఇక్కడ తెలంగాణకి ఎక్కువ కనిపిస్తుంది కదా. లేని పోలీస్ ఫోర్స్ని ఏ నిష్పత్తిలో అయితే వారిని భాగించడం జరిగిందో అదేవిధంగా వీటిని కూడా అదే విధంగా విభజించారు. సో ప్రాబ్లం లేదండి. అంటే ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ కూడా సేమ్ ఉందండి. అన్నీ వచ్చేస్తాయండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. సీ న్యాచురలీ మోస్ట్ పీపుల్ విల్ లైక్ టు స్టే ఇన్ హైదరాబాద్ బికాస్ ఈ ప్రదేశంలో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఇల్లు కట్టుకున్నారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఫెసిలిటీ సెట్ అయ్యారు కాబట్టి. బట్ దెన్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గెయిన్ ఆన్ ఎ డైలీ బేసిస్, ఈ ఎక్స్పీరియన్స్ అనేది. సో దే విల్ డూ ఇట్ అండి. నేను అన్నది అదే, ఇప్పుడు రెండు చోట్ల కూడా ఆపరేషన్ చక్కగా అవుతున్నాయి. ఏదో ఒక చోట సఫర్ అయితే అరే వీళ్ళకి ఏదో తక్కువ వచ్చింది అనుకోవచ్చు. లేదు, నౌ బోత్ ప్లేసెస్ దే ఆర్ డూయింగ్ వెల్, విచ్ మీన్స్ బోత్ ప్లేసెస్ దే హావ్ డెవలప్డ్ ఈక్వల్లీ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సార్, నా సిఆర్పిఎఫ్ సార్ గ్రేహౌండ్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ సెంటర్కి వెళ్ళినట్లు. సెంటర్కి వెళ్ళాలండి కోబ్రా రేస్ చేయడానికి. అక్కడ కోబ్రాని నేషనల్ లెవెల్లో సిఆర్పిలో ఒక యాంటీ ఎక్స్ట్రీమిస్ ఆపరేషన్స్ స్పెషల్ కమాండో టీమ్స్ తయారు చేశామండి. ఎందుకంటే అప్పటి దాకా సిఆర్పికి స్పెషల్గా ఉన్నది ఆర్ఏఎఫ్ ఉండేది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉండేది. ఇప్పుడు దిస్ హెస్ బికమ్ అనదర్ ఇంపార్టెంట్ కోబ్రాంట్. కోబ్రా అనేది ఒక సెపరేట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద చేసామండి. ఇప్పుడు రైట్ నా కోబ్రా 10 బెటాలియన్స్ ఉన్నాయి. అండ్ అప్పుడులో ఆర్ఏఎఫ్ 10 బెటాలియన్స్, కోబ్రా 10 బెటాలియన్స్ ఉండేవి. గత 2 సంవత్సరాల్లో ఆర్ఏఎఫ్ ఇంకొక 5 బెటాలియన్స్ ఎక్కువ చేశారు, కోబ్రా మాత్రం 10 బెటాలియన్స్ ఉన్నాయి. దట్ ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్ అండి. వర్క్ ఎలా జరుగుతుంది? గ్రేహౌండ్స్ ఈక్వల్గా జరుగుతుంది కోబ్రా ఆపరేషన్స్? గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్ ఇస్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అండి. కోబ్రా ఆల్ సెట్ అండ్ డన్ హ్యాస్ దట్ సిఆర్పి ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్పాను మీకు 247 బెటాలియన్లు ఉన్నాయి. సో ద ఫోర్స్ ఇస్ 300,000 పైన ఫోర్స్ అండి. సో ఇఫ్ ద ఫోర్స్ ఇస్ ఆల్ గోయింగ్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్, ఒక చిన్న పాయింట్ తీసుకుని మెయిన్ స్ట్రీమ్ వెళ్ళిపోతే చిన్న పాయింట్ తీసుకుని ఉడిగా చేయాలంటే కొద్దిగా స్లైట్లీ డిఫికల్ట్ ఇష్యూ. అందుకనే నేను కోబ్రా ఏ విధంగా రేస్ చేయాలని చెప్పి ఏ ఆశయాలతో ఏ పద్ధతిలో రేస్ చేయాలని చెప్పి రూల్స్ పెట్టి వచ్చాను. నేను అంటే 1 ఇయరే చేశాను అక్కడ, మళ్ళీ వచ్చేసాను సొంత కారణాల వల్ల. ఆ విధం మళ్ళీ నేను 2015లో చేరినప్పుడు ఐ నోటీస్ దట్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఆన్ దట్ స్టైల్. మళ్ళీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో పెడుతూ 2017కి అచీవ్డ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సమ్ డిగ్రీ ఆఫ్ సక్సెస్. స్టిల్ ఇదే ఎఫర్ట్ ఇంకొక 3-4 ఏళ్ళు కలిసి చేస్తే వీల్ రీచ్ గ్రేహౌండ్స్ లెవెల్ అండ్ వీల్ బి ఆన్ పార్ విత్ దెమ్. ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే గ్రేహౌండ్స్ కన్నా కొద్దిగా ఒక స్టెప్ కిందలో ఉన్నారు వాళ్ళు. ఓకే. కానీ గ్రీన్ హంట్ పథకంలో భాగంగా దాన్ని రిమూవ్ చేయడానికి కోబ్రా దళాలను తీసుకొచ్చారనేది గ్రీన్ హంట్ అనే మాట అండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. మన మోహంతి గారు అబ్బాయితో మాట్లాడుతుంటే చెప్పాడు, అవినాష్ వాజ్ టెలింగ్ మీ, గ్రీన్ హంట్ అనేది అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు, ఎవరు పెద్ద ఎత్తున ఆలోచించిన ఆపరేషన్ కూడా కాదు. అది బీజాపూర్కి దంతేవాడకి మధ్యలో ఒక పర్టికులర్ ఏరియా. నారాయణపూర్ కాదండి, వాటి ఈ 2 జిల్లాల బార్డర్ ఏరియాలో ఇద్దరు ఎస్పీలు కలిపి ఒక ఆపరేషన్ చేశారు, బీజాపూర్ ఎస్పీ అండ్ దంతేవాడ. అబూజ్మాడ్ ఏరియా సార్? అబూజ్మాడ్ కూడా కాదండి, అది కొద్దిగా కిందే, స్లైట్లీ కింద ఆ ఏరియాలో చేస్తూ, అంటే కోర్ అబూజ్మాడ్ కాదు, పెరిఫరీ ఆఫ్ అబూజ్మాడ్.
అక్కడ చేస్తూ దానికి ఈ రెండు జిల్లాలకు సంబంధించింది కాబట్టి దానికి ఏదో పేరు పెడదామని చెప్పి గ్రీన్ హంట్ అని పేరు పెట్టారు. అది వీళ్ళిద్దరు ఫోర్సెస్ వెళ్ళాయి, అక్కడ నక్సల్ సెవెన్ చనిపోవడం అటువంటి ఏం జరగలేదు, కాకపోతే వాళ్ళకి చాలా సామాగ్రి దొరికింది అక్కడ. సో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇగో మేము గ్రీన్ హంట్ ఆపరేషన్ చేసాము, దీంట్లో మాకు ఇగో ఇవన్నీ దొరికాయి అని చెప్పి చెప్పారు. అది మీడియా దానికి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చి గ్రీన్ హంట్ ఆ గ్రీన్ హంట్ అంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చిదంబరం గారు చేసిన స్కీమ్ కింద మొదలుపెట్టి దానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి చేశారని చెప్పి మొన్న ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు వన్ ఇంటర్వ్యూ అబౌట్ దిస్ దట్ గ్రీన్ హంట్ అనేది ఇట్ స్టార్టెడ్ యాజ్ దిస్ థింగ్ బట్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ వైడ్ పబ్లిసిటీ వచ్చింది. కానీ గ్రీన్ హంట్ అనేది 2009 తర్వాత జరిగిందండి ఇది. బట్ ఆల్రెడీ 2008 ఈ ఫోర్స్ రేజ్ చేయాలి అనే ఆలోచన రావడము, ఫోర్స్ రేజ్ చేయడము, నేను ఉండగా రెండు బెటాలియన్ రేజ్ చేయడము జరిగింది. నేను వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ 8 బెటాలియన్స్ ఫేజ్డ్ మేనర్లో నెక్స్ట్ 1.5 ఇయర్స్లో రేజ్ చేశారు అవి. కాబట్టి వీళ్ళని నక్సల్స్ని అక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పి చేసింది. ఎస్, ఉద్దేశం అదే. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్ ఒక విజయాన్ని సాధించి ఇక్కడ నక్సల్ ప్రాబ్లంని తుదిమట్టించారో అదేవిధంగా దేశం మొత్తం మీద కూడాను ఈ ప్రాబ్లంని చాలా ఎఫెక్టివ్గా డీల్ చేయడం కోసం అని చెప్పి బెటాలియన్స్ పేరులోనే ఉంది కదండి, కమాండో బెటాలియన్స్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, కోబ్రా కమాండో బెటాలియన్స్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అంటే కమాండో బెటాలియన్స్ ఇవన్నీ, ఈ బెటాలియన్స్ కమాండో బెటాలియన్స్, మామూలు బెటాలియన్స్ కావు. రెజల్యూట్ యాక్షన్ అంటే ఫైనల్గా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడం కోసం చేయబడిన బెటాలియన్స్ అని. సో దట్ ఈస్ హౌ ది కోబ్రా బెటాలియన్స్ హవ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కోబ్రా తర్వాత నెక్స్ట్ మీరు ఎస్పీజీ అని? లేదు, కోబ్రా తర్వాత నేను అగైన్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్లో చాలా కాలం చేశాను, ఒక 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ పని చేశాను. ఆ ట్రైనింగ్ తర్వాత దెన్ ఐ వాజ్ ఇన్ ప్రొవిజనింగ్ లాజిస్టిక్స్లో చేశాను. ఆ టైంలో బాగా పోలీస్ మోడర్నైజేషన్లో రావాల్సినవన్నీ చాలా ఇప్పించాం. అలాగే ట్రైనింగ్లో ఉన్నప్పుడు సాధారణంగా అప్పుడు 13,000 కానిస్టేబుల్స్ని ఫస్ట్ టైం అంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్, సాధారణంగా మాకు ఎట్లా ఉండేదంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత, అంటే ప్రమోషన్కి నువ్వు ఎలిజిబుల్ అయిన తర్వాత ట్రైనింగ్కి పంపించి, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కానీ ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఈ ట్రైనింగ్ పంపించడం అనేది ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే వాట్ ఎవర్ సింగ్ వాజ్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కొంతమందికి ఒక సంవత్సరం దాకా కూడా ప్రమోషన్ వచ్చేది కాదు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి ట్రైనింగ్ సోర్స్ దొరకపోవడం వల్ల, ట్రైనింగ్ కాకపోవడం వల్ల వేరే అయ్యేది. ట్రైనింగ్ ఇట్సెల్ఫ్ 3 నెలలు పట్టేది. సో నేనేమంటే అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి నీ ట్రైనింగ్ అయిపోయి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిన నెక్స్ట్ డే నాడే నీకు ప్రమోషన్ రావాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మేమందరం ఐపీఎస్ ఆఫీసులు, మాకందరికీ ప్రమోషన్ ఒకరోజు లేట్ అయినా కూడా అమ్మ నాయన అని గొడవ పెడతాం. మరి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వీళ్ళకి కూడా ఎందుకు రాకూడదు, అవకాశం రావాలి కదా అని చెప్పి వెంటనే పెద్ద ఎత్తున పెట్టి 8,000 ప్రమోషన్కి రావాల్సిన వాళ్ళందరికీ కూడాను ట్రైనింగ్లు ఇప్పించేసి ఆన్ డ్యూ డేట్ ఇవాళ నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, నాకు 6 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది, నాకు ఎలిజిబిలిటీ వచ్చిందంటే నెక్స్ట్ డేనా నీకు ప్రమోషన్ రావాలి. అది ఎట్లా ఇచ్చామంటే నెక్స్ట్ ట్రైనింగ్లో ఏమవుతున్నాయి కానిస్టేబుల్స్ ట్రైనింగ్, అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్ 9 నెలలు, ఆ 9 నెలలు వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వలేము. కాబట్టి అటువంటి ట్రైనింగ్లు కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతమందికి ఆ డేట్ దాకా రాబోతున్నారు ఎలిజిబిలిటీ అని చెప్పి చూసి వాళ్ళందరినీ కంప్లీట్ చేసి, వీ సాట్ ఇట్ దట్ నోబడీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ హిస్ ప్రమోషన్, ఇట్ విల్ బీ ద డే హీ గెట్స్ ఎలిజిబిలిటీ హీ విల్ గెట్ హిస్ ప్రమోషన్ అనే పద్ధతి చేశాం. దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ దట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ రోజు నాడే అతనికి ప్రమోషన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అనే వర్క్ చేయగలిగామని ప్రొవిజనింగ్ చేసాం. ప్రొవిజనింగ్ తర్వాత దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఎస్పీజీకి పిలిచారని ఎస్పీజీకి వెళ్ళాను. ఎస్పీజీ ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూలో చాలామంది పాటు నేను పార్టిసిపేట్ చేశాను. దే సెలెక్టెడ్ మీ అండ్ దెన్ ఐ దెన్ ఇక రాష్ట్రానికి గుడ్ బై చెప్పేయడం జరిగింది. సార్ ఎస్పీజీలో ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు సెక్యూరిటీ ఇస్తారా? ఎస్పీజీలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి అండి, తర్వాత వారి కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే ఆయన భార్య, ఆయన పిల్లలు అంతే. అదేవిధంగా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్లో ఒక సెక్యూరిటీ రివ్యూ జరిగిన తర్వాత వీరికి థ్రెట్ ఉంది అని చెప్పేసి ఎవరికైతే డిసైడ్ అవుతుందో వాళ్ళకి అన్నట్టు యాన్యువల్ బేసిస్ మీద థ్రెట్ అసెస్మెంట్ చేస్తారు వాళ్ళకి, భార్య పిల్లలకి, ప్రధానమంత్రికి. సో వీళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఇస్తారు. నేను ఉన్న టైంలో వీ హ్యావ్ గివెన్ ప్రొటెక్షన్ టు మన్మోహన్ సింగ్ గారు, వారి భార్య పిల్లలకి, ప్లస్ అదేవిధంగా సోనియా గాంధీ గారు వారి పిల్లలకి, అదేవిధంగా వాజ్పేయి గారు,
వారి అమ్మాయికి. వీళ్ళకి మాత్రం యూస్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. అంటే ఎస్పీజీలోకి రావాలనుకుంటే అసలు ఏంటి నామ్స్ ఏముంటాయి? ఎస్పీజీలోకి రావాలి అని అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ప్రాబ్లం. నేను చూసిన ఫైనెస్ట్ స్క్రీనింగ్ సిస్టమ్ అండి. ఎవరిని రావాలంటే ముందు వాళ్ళని మేము పిలిచి టెస్ట్ పెడతాము. ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, ఆ ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ కావాలి. అది ఎంత అయిన తర్వాత దెన్ సైకలాజికల్ టెస్ట్ ఉంటాయి. ఇవి ఎవరు జనరల్గా చేయట్లేదు, మేము ఖచ్చితంగా చేస్తున్నాం. కొన్ని డిఫెన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఇవి. సో దీనికి ఫైనెస్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వాడుకుని వాళ్ళకి 16 ట్రేడ్స్ మీద ఎగ్జామిన్ చేస్తాం. వీళ్ళ దగ్గర ఈ టీం వర్క్ ఉందా లేదా, ధైర్యంగా చేసి యాక్షన్ చేసుకునేది ఉందా లేదా, వెంటనే దూక అంటే ముందు వెనకాల ఆలోచించుకుంటూ మీరమేషాలు లెక్కెట్టుకుంటారా, టక్కన దూకి చేస్తారా లేదా, ఇటువంటివన్నీ డిసైడ్ చేసేందుకు ఓ 16 ట్రేడ్స్ని తీసుకుని ఆ 16 ట్రేడ్స్ మీద ఎగ్జామిన్ చేసి దెన్ వీటిలో అన్నింటిలో పాస్ అయితేనే అప్పుడు తీసుకుంటామండి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ అదర్ థింగ్స్, మోర్ ఆఫ్ మెంటల్ ఫిట్నెస్. ఈ పనికి ఈయన పనికి వస్తాడా పనికిరాడా అని చెప్పి చూసి, ఎందుకంటే సమ్ వెరీ ఫైన్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా ఒక్కోసారి మేము రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే మెంటలీ దే ఆర్ నాట్ ట్యూన్డ్ ఫర్ దిస్ వర్క్. వాళ్ళు దే ఆర్ ఇండివిజువల్గా సింహాల్లాగా వెళ్ళి పనిచేయగలరు, కానీ తెక్మా అందరితో కలిసి ఒక టీంలాగా చేసే పరిస్థితి వీళ్ళకి లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళని మేము వదులుకోవాల్సి వచ్చింది. దో అందరూ మమ్మల్ని చూసి నవ్వారు, అదే ఇంత మంచి ఆఫీసర్ కదా అని. అవునే, ఆయన నిజంగా యాజ్ అ ఇండివిజువల్ హీజ్ అన్ అవుట్ స్టాండింగ్ మ్యాన్, బట్ యాజ్ అ టీమ్ మెంబర్ మా దీంట్లో మా సెటప్లో రాలేకపోతున్నాడు. ఎందుకంటే టెస్ట్లో మేము ఒకసారి కాదు రెండుసార్లు చేయించాం, అయింది మళ్ళీ అనుమానం వచ్చి చేయించాం, రెండుసార్లు రాలేదు, సో అతను వదలాల్సి వచ్చింది అని చెప్పేసి. సో దేర్ ఇస్ అ ఫైన్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అండి. ఇది అయిన తర్వాత దెన్ వీ పుట్ దెమ్ టు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో ఒక వారం ట్రైనింగ్ ఎట్లా ఉంటే అల్ట్రా స్ట్రెస్ వీక్ అని ఉంటుంది. ఆ వారం రోజులు వీ డోంట్ లెట్ దెమ్ స్లీప్. పడుకున్న రెండు నిమిషాలకు మళ్ళీ లేపేస్తూ ఉంటారు, ఇంకా ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అని చెప్పేసి వన్ ఫుల్ వీక్ ఆ విధంగా. అంటే ఆ స్ట్రెస్ తీసుకున్న టైంలో ఏ విధంగా రియాక్ట్ అవుతాడని చెప్పి అప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా చేయలేకపోతాడు అని చూసి చేస్తారు. అంటే అంత ఇంటెన్స్ ట్రైనింగ్ అవుతుంది. అయిన తర్వాత ఆ ట్రైనింగ్ పాస్ అయితే అప్పుడు దెన్ విల్ కీప్ హిమ్ అండి, లేకపోతే విల్ సెండ్ హిమ్ బ్యాక్. సో దట్స్ వై ఇట్స్ స్లైట్లీ ఇంటెన్స్ ట్రైనింగ్ దేర్. అంటే అందులో అందరూ ఐపీఎస్ క్యాటర్స్ వస్తారండి, లేదంటే నాన్ ఐపీఎస్ కూడా వచ్చాం? ఐపీఎస్ కూడా ఉంటారండి. అంటే ఐజీ అండ్ అబౌవ్ అంతా జనరల్లీ ఐపీఎస్ఏ, డిఐజీలు కూడా జనరల్లీ ఐపీఎస్, బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్, వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్. తెక్మా అందరూ కూడాను సిఆర్పి, బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, ఐటీబీపీ, స్టేట్ పోలీస్, వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. సో తెక్మా ర్యాంక్స్ అని కూడా అటు నుంచి వస్తారు. ఈవెన్ ఎస్పీలో కూడా వీ టేక్ ఐపీఎస్ ఆఫీసర్స్. జనరల్గా గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి మీరు అంటే టాప్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఎస్పీజీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత అదే రేషియో కొనసాగుతుందా, లేదంటే ఓడిపోయాడు కదా అని అతను తగ్గించే అవకాశం ఉంటుంది? జనరల్లీ నేను చెప్పాను కదా ఇంతకుముందు మీతో, ప్రధానమంత్రికి ఓ పర్టికులర్ స్థాయిలో ఉంటుందండి. తర్వాత పాత ప్రధానులకు కూడాను, రిటైర్ అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్కి కూడాను, వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ థ్రెట్ని బట్టి కొంతమందికి అసలు పెట్టకపోవచ్చు. దేవేగౌడ గారు ఉన్నారు, వారి దగ్గర ఎస్పీజీ సెక్యూరిటీ లేదండి. సో అట్లా కొంతమంది సెక్యూరిటీ ఉండదు, కొంతమందికి సెక్యూరిటీ లైక్ మన్మోహన్ సింగ్ గారికి ఉంది. కానీ వీరికి ఇచ్చిన స్థాయిలో ఉండదు, అది కొద్దిగా స్లైట్లీ లెస్ దీంట్లో ఉంటుంది. బట్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే వోంట్ ఫీల్ ద డిఫరెన్స్. సెక్యూరిటీ కవర్లు మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ రాకుండా ఉంటుందండి. అంటే ఎస్పీజీలో ఇప్పుడు జనరల్గా ఎవరైనా సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు ఏదైనా టార్గెట్ వచ్చినప్పుడు అంటే ఆ మనకు ఉన్న మనిషిని సేవ్ చేయడమా, లేదంటే టార్గెట్ రిమూవ్ చేయడంగా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెదర్ ఎస్పీజీ కానివ్వండి, ఇంకెనీ విఐపి సెక్యూరిటీ కానివ్వండి, యువర్ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రొటెక్టీ. నీ ప్రొటెక్టీని సేఫ్గా చూసుకోవాలి. ఆ సేఫ్గా చూసుకోవడం కోసం అక్కడే ఉండి సేవ్ చేస్తావా, లేకపోతే బయటకు తీసుకెళ్ళి సేవ్ చేస్తావా అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాడి జరుగుతుంది, అప్పుడు గబిక్కి నువ్వు బయటికి తీస్తే షూట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా అప్పుడే కవర్ చేసేసి సీట్ విత్ దట్, మాకు బుల్లెట్ తగిలినా పర్లేదు కానీ ప్రొటెక్టింగ్ బుల్లెట్ తగలకూడదు అనే పద్ధతితో చేస్తాం. అది అయిపోయిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ప్రొటెక్టీని ఆ ప్రమాద పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటికి తీసుకెళ్తాము, ప్రమాదం నుంచి ఎంత త్వరగా మనం దూరం తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. సో ఆ విధంగా చేస్తారండి. రెండవది టార్గెట్ని రిమూవ్ చేయడం.
అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అండి. దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు అంటే ఒకప్పుడు అది ఉండేది కాదు, ఇప్పుడు నౌ వీ హ్యావ్ ఇన్వాల్వ్ దట్ ఆల్సో. దేర్ ఇస్ ఎ సెపరేట్ కాంపోనెంట్ విచ్ వీళ్ళ పన్నెల్లో తీసుకెళ్ళిపోవడమే. ఇంకొక కాంపోనెంట్ పని ఏంటంటే ఆ థ్రెట్ ఎక్కడైతే ఏదవుతుందో అది దీని వెనకాల మళ్ళీ వెనకాల చేసి చేయకుండా అక్కడ ఆ థ్రెట్ అక్కడే కంటైన్ చేయాలి. థ్రెట్ విల్ షుడ్ నాట్ ఎక్స్పాండ్. ఓకే, థ్రెట్ని అక్కడ ఆపేస్తాము, వేరేజ్ ఈ ప్రొటెక్ట్ని ఇటు పక్కన తీసుకెళ్ళిపోతాము. సో రెండు టూ డిఫరెంట్ యాక్షన్స్ జరిగే జరుగుతున్నాయి. సార్ ఎస్పీజీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఎస్పీజీ తర్వాత నేను సిఆర్పికి వెళ్ళానండి. సార్ సిఆర్పీకి వెళ్ళారు మీరు, కానీ మీ బ్యాచ్మెంట్స్లో ఒకరు ఆల్రెడీ డీజీపీ అయ్యారు ఇక్కడ, కానీ మీరు మళ్ళీ ఓన్ స్టేట్కి వచ్చి డీజీ అవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదండి? బేసిక్గా నేను నాది తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నేను తెలంగాణ కేడర్కి ఇచ్చారండి. సో అప్పుడు నన్ను యాక్చువల్లీ నేను స్టేట్కి తిరిగి వచ్చేసాను ఆల్మోస్ట్, కానీ అక్కడ మళ్ళీ అగైన్ వాళ్ళు పిలిచారు, పిలిచి మీరు సిఆర్పికి రండి అని చెప్పేసి అడిగారు. నేను రావడానికి ముందే అప్పుడు సిఆర్పి డీజీగా వెళ్తున్నాయని నన్ను అడిగారు. నీకు ఎస్పీజీ టెన్యూర్ అయిపోయింది కదా, నువ్వు నేను సిఆర్పికి డీజీగా వెళ్ళబోతున్నాను, మన ఇద్దరం కలిసి వెళ్దాము వస్తావా అని అడిగారు ఆయన. తప్పకుండా సార్, ఆయన మంచి వ్యక్తి ప్రకాష్ మిశ్రా గారు. సో తప్పకుండా వస్తాను సార్ అన్నాను. సో ఎప్పుడైతే వారికి మాట ఇచ్చానో డెఫినెట్లీ ఐ వాజ్ విల్లింగ్ టు డూ దట్. ఇక్కడికి వచ్చేసరికి అప్పటికి ఆల్రెడీ నా మిత్రుడు హీ వాజ్ ద డీజీ హియర్. సో వెన్ సంబడీ ఈజ్ ఆల్రెడీ డీజీ హియర్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మై ట్రైన్ టు స్టెప్ ఇన్ టు హిస్ షూస్? ఇట్స్ ఇట్ నాట్ దట్ దర్ ఇస్ ఎనీ ఆఫర్ ఇమీడియట్గా రాగానే నువ్వు వచ్చేసేవా ఏం తీసామని అటువంటి ఆఫర్ లేదు. ఆయన మార్చే పరిస్థితి కాదు అది. మీరు అడగరు కూడా, ఇట్ వాస్ నాట్ ఈవెన్ టు బి ఎక్స్పెక్టెడ్. ఈ లోపల అక్కడ ఢిల్లీకి రమ్మని చెప్పి రావడము, వెంటనే నేను అక్కడ వెళ్ళడం చేరడం జరిగిపోయాయండి. సార్ సిఆర్పిఎఫ్ డీజీగా చార్జ్ తీసుకున్నప్పుడు అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు వెళ్ళిన తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్పెండ్ చేయాలి, అంటే గ్రేహౌండ్స్ లాగా దాన్ని కూడా డెవలప్మెంట్ ఎలా తీసుకొచ్చారు? సిఆర్పికి యాక్చువల్లీ వెళ్ళినప్పుడండి 2014 డిసెంబర్లో కసలపాడని ఒక ప్రదేశంలో ఒక ఆపరేషన్ జరిగింది ఛత్తీస్గఢ్లో. దాంట్లో 14 సిఆర్పి బాయ్స్ చనిపోవడం జరిగింది. అది అయిన తర్వాతనే అప్పుడే నన్ను అడిగింది ఆయన, బాబు నువ్వు రావాలి, నువ్వు వచ్చి మా దగ్గర చెయ్యాలి అని చెప్పేసి అంటే నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పేసి నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మిశ్రా గారు నేను కలిసి వి బ్రాట్ అబౌట్ సమ్ రాడికల్ చేంజెస్ ఇన్ ది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే ఆపరేషన్స్ ఏ విధంగా జరగాలి, ఏమి చేయాలి అనేది రాడికల్ చేంజెస్ పట్టుకొచ్చాం. ఎందుకంటే మిశ్రా గారు ఇవాజ్ ఇంతకుముందు ఒరిస్సాలో డీజీగా చేశారు, వారికి ఆపరేషన్ మీద అవగాహన ఉంది. మేమిద్దరం మా ఇద్దరి ఆలోచన ధోరణి ఒకే విధంగా ఉండడం వల్ల మాకు ఎప్పుడు ఆ ఇబ్బంది జరగలేదు. ఇమ్మీడియట్గా వీ వెంట్ టుగెదర్ యాజ్ అ టీమ్ అండ్ వీ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్, టైటన్ థింగ్స్. లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా కోబ్రా ట్రైనింగ్ ఇట్సెల్ఫ్ చాలా టైటన్ చేసామండి, చాలా టైటన్ చేసి చాలా మార్పులు తీసుకొచ్చాం. సో న్యాచురలీ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అండ్ థింగ్స్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అంటే ఇక్కడ మీరు చెప్తున్న 200 బెటాలియన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు అనుకుంటే ఒక అట్లా ఉండదండి. సిఆర్పిలో ఎట్లా ఉంటుందంటే చేరినప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తాం అందరికీ, కామన్ ట్రైనింగ్ ఇస్తాము. అది అయిన తర్వాత ఏ థియేటర్కి వెళ్తున్నారు, ఎందుకంటే మాకు 3 డిస్టింక్ట్ థియేటర్స్, మాకు 1 కాశ్మీర్, 2 నార్త్ ఈస్ట్, 3 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఇవాళ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో 90 బెటాలియన్స్ ఉన్నాయండి మావి, సిఆర్పివి. ఇవి కాకుండా ఇంకొక 30 బెటాలియన్స్ వేరే వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీర్లో 61 బెటాలియన్స్ ఉన్నాయి ఇవాళ, అండ్ నార్త్ ఈస్ట్లో 36 బెటాలియన్స్ దాకా ఉన్నాయి. తెక్మా వేరు వేరు పనుల మీద ఉన్నాయి అనుకోండి. అంటే ఆల్మోస్ట్ మా దాంట్లో ఉన్న దాంట్లో 80% పైగా ఈ మోస్ట్ డిఫికల్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇంత డిఫికల్ట్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పెషలైజ్ ట్రైనింగ్ ఫర్ దట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ వెళ్తున్నాను అనుకోండి, క్రౌడ్ కంట్రోల్ ఎట్లా చేయాలి, రాళ్ళు చూస్తున్నప్పుడు ఎట్లా డీల్ చేయాలి, ఇంకే విధంగా ఎట్లా చేయాలి, ఇవన్నీ దే ఆర్ గివెన్ స్పెషల్ ఫోకస్. వేరే నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ హిల్లీ ఏరియాలో ఏ విధంగా ఆపరేట్ చేయాలి, వాళ్ళ వెదర్కి ఏ విధంగా వాళ్ళు పర్టికులర్లీ వాళ్ళ హిల్లీ టెరైన్స్ అండి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టెరైన్స్ టు ఆపరేట్ ఇన్, ప్లస్ అక్కడ శత్రువు తీసుకొచ్చే వెపన్స్కి వాళ్ళు చేసే ఎనిమీ టాక్టిక్స్కి ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అలాగే కాశ్మీర్లో ఇందాక చెప్పడం మర్చిపోయారు మీకు, ఈ స్టోన్ ఇదే కాకుండా యాంటీ ఇన్సర్జెన్సీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కూడా ఏ విధంగా చేయాలి. దాంట్లో ఏంటంటే వీ ఆపరేట్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ అండ్ ఆర్మీ, పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ ఉంటుంది. దాని మీద ట్రైనింగ్ మీద స్పెషల్ ఎంఫోసిస్ ఇచ్చి చేస్తాము.
ఇక్కడికి వచ్చినప్పుడు నార్త్ ఈస్ట్లో వాళ్ళు మరి పక్క దేశంలో ప్రొటెక్షన్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేసి మళ్ళీ కానీ వెళ్ళిపోతూ షెల్టర్ తీసుకునే విధంగా చేస్తున్న వాటిని ఏ విధంగా చేయాలి, వాళ్ళు వాళ్ళ టెర్రర్ టాక్టిక్స్ ఏంటి, కిడ్నాపింగ్ వగేరా అవన్నీ చేసేవాటి వాళ్ళ టాక్టిక్స్ వగేరా, దెన్ హౌ టు ఆపరేట్ ఇన్ దట్ అనేది వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్. వేరే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వచ్చేసరికి మరి ఇక్కడ వీళ్ళు బయట నుంచి తెచ్చుకునే వెపన్స్ కానీ ఏం లేవు, కానీ వీళ్ళ టాక్టిక్స్ ఏంటి, వీళ్ళు ఐఈడీస్ ఎట్లా వాడుతున్నారు, దాని నుంచి ఎట్లా రక్షించుకోవాలి మనం అని ఆ సెపరేట్ ట్రైనింగ్ వగేరా ఉంటుంది. సో కాబట్టి ఏ థియేటర్కి ఆ థియేటర్కి ట్రైనింగ్ ఉందండి, ఎక్కడ నేను వాళ్ళ రోజున ఒక బెటాలియన్లో ఉండి రేపొద్దున ఇంకో బెటాలియన్కి నన్ను కనుక ఇంకో నా బెటాలియన్ ఇంకో ఏరియాకి వెళ్ళటమో లేకపోతే ఇంకో బెటాలియన్కి వెళ్ళటమో జరిగితే వెంటనే ఫస్ట్ అక్కడ ఒక 3 నెలలు ఒక ట్రైనింగ్ అది ఇస్తారు, ఇచ్చిన తర్వాతే యూఆర్ యాక్చువల్లీ డిప్లాయ్. అంటే ఇక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి, ఇప్పుడు మీరు చెప్తున్న 3 థియేటర్లు ఒక థియేటర్ అంటే ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి నాగాలాండ్ పంపించవచ్చు, నాగాలాండ్ వాళ్ళకి కాశ్మీర్ పంపిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఒకే థియేటర్లో ఆల్ త్రూ ఉండిపోయారు అనుకోండి, విపరీతమైన ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున అతి కష్టమైన థియేటర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో నేను ప్రకాశ్ మిశ్రా గారు మేము వెన్ వీ వాంట్ వెర్ గోయింగ్ అరౌండ్ ప్లేసెస్ వీ సా దట్ దేర్ ఆర్ ఒక కొన్ని బెటాలియన్లో 6 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా ఉన్న ఉండిపోయి అక్కడ ఉన్నవాళ్ళు మేము వెళ్ళేప్పుడు సార్ ఏమిటో మీ రిక్వెస్ట్లు అని అడిగితే సార్ 8 ఏళ్ళుగా ఉన్నాం సార్ మాకు ఇక్కడ మా మోక్షం లేదా అని చెప్పేసి గొడవ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి స్లోగా దాన్ని అగైన్ మళ్ళీ 4 ఏళ్ళకి తగ్గించేసాం. సో రొటేషన్ అన్నది కంపల్సరీ చేసి చేసాం. సో చేయాలని చేయకపోతే ఏమిటంటే అందరూ ఇప్పుడు ఒక టఫ్ ప్లేస్లోనే ఉండిపోతే త్రూ అవుట్ ఉండిపోయారు అనుకోండి దెన్ వాళ్ళకి రిలీఫ్ రాదు. ఇవాళ కూడా యాక్చువల్లీ ఏంటంటే రూల్ ఏమిటంటే ఇవాళ మరీ మరీ క్లిష్టమైన ఏ సుక్మా లాంటి జిల్లాలో చేశారనుకోండి వాటి తర్వాత మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు నార్మల్ బెటాలియన్లో ఏదైనా చేయకపోతే మనిషి విపరీతమైన ఒత్తిడికి లోనవుతాడు, అందుకని రొటేట్ చేయాలి అని చెప్పేసి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ 80% మంది డిఫికల్ట్ ఏరియాస్లో ఉన్నప్పుడు, 20% మంది మాత్రమే మామూలు దాంట్లో ఉన్నప్పుడు ఈ రొటేషన్ అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని ఆల్రెడీ సుక్మా నుంచి తీసుకెళ్ళిపోయి మన రాజమండ్రి దగ్గర బెటాలియన్ ఎట్లా అంటే రాజమండ్రిలో ఉండడు వాళ్ళు ఉండేది ఎలా కూడా లోపల పక్కన ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటారు, బట్ అట్లీస్ట్ సుక్మా అంత డిఫికల్ట్ కాదు, అంత థ్రెట్ లేదు, కొద్దిగా థ్రెట్ తక్కువ ఉంది, దాని తర్వాత ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది, అట్లా కష్టమవుతుంది అండి మన వాళ్ళకి. ఓకే, కానీ కాశ్మీర్ లాంటి ఘటనలో మీరు చెప్తున్నట్లుగా జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళడానికి వాళ్ళకి ఎయిర్లో పంపించాల్సింది అని మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇటీవల జరిగిన ఘటనలో వాళ్ళకి బై రోడ్ తీసుకెళ్లడం అన్నది ఎందుకు జరిగింది అనుకుంటారు? నేను డీజీగా ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి, చేసినప్పుడు ఎయిర్ కొరియర్ సర్వీస్ ఎక్స్టెండ్ చేశారు మనకి. అక్కడ చేసి ఏం చేశారంటే 140 సీట్లు మీకు ఫ్లైట్లో ఇస్తాము వెళ్ళొచ్చు అని చెప్పి, కానీ 140 సీట్లతో మనకి పూర్తిగా కాదు, మనకి ఆల్మోస్ట్ 350 సీట్లు కావాల్సిన చోట 140 సీట్లే ఉండేవి. సో అదొక ఇబ్బంది. కానీ ఇదేమవుతుందంటే ప్రత్యేకించి వింటర్ టైంలో ఒక్కోసారి స్నో పడినప్పుడు కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారి మూసుకుపోతుందండి, బ్లాక్ అవుతుంది. 9 కిలోమీటర్లు ఒక లైన్ కూడా ఓపెన్ చేశారు కదండి, అది కూడా గుహాగ నుంచి మీరు అది చేసిన మీ మొత్తానికి ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుందండి. సో ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొన్న జరిగిన సందర్భంలో 4వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా కంప్లీట్గా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది, 14న ఓపెన్ చేశారు. అయితే ఇది బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు జమ్మూలో ట్రాన్సిట్ క్యాంప్ ఉంది, కాశ్మీర్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ జమ్మూకి వెళ్తారు, అక్కడ ట్రాన్సిట్ క్యాంపులో రిపోర్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు దారిలో వెళ్తారు. అదేవిధంగా తిరిగి వచ్చే వాళ్ళందరూ కూడా జమ్మూ ట్రాన్సిట్ క్యాంపులో రిపోర్ట్ చేస్తారు, ఆ తర్వాత రిపోర్ట్ చేసి అంత ఇదైన తర్వాత దెన్ దే విల్ బీ సెంట్ అప్ టు కాశ్మీర్. అప్పుడు కొంతమంది శ్రీనగర్ వెళ్తారు, కొంతమంది పుల్వామా వెళ్తారు, కొంతమంది అనంతనాగ్ వెళ్తారు, ఏ ఏరియాకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ఏరియాకి వెళ్తారు. బట్ అందరూ కూడాను ట్రాన్సిట్ క్యాంపులో ఆగుతారు. ఎప్పుడైతే 4 రోజులు 5 రోజులు 10 రోజులు ట్రాఫిక్ ఆగిపోతుందో అప్పుడు వీళ్ళు వచ్చిన సంఖ్య పెరుగుతూ పోతుంది. మొన్న కూడా జరిగింది అదే, 2500 మంది దాకా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయారు. సో ఇక వాళ్ళందరినీ మూవ్ చేయడం కోసం అని చెప్పేసి దే హ్యావ్ యూస్డ్ అప్పుడు ఈ బై కాన్వాయ్, అంత పెద్ద కాన్వాయ్ అయింది, లేకపోతే దాంట్లో 1/3, 1/4 ఉండేది కాన్వాయ్. సో కాన్వాయ్స్ లెంగ్త్ అన్యూజువల్గా పెద్దదయ్యింది. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ అగైన్ నేను ఇంతకు ముందు అడిగిన రిక్వెస్ట్ కన్సిడర్ చేసి సాధారణంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళే ఎయిర్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రసక్తి లేకుండా అందరికీ కూడా ఫ్లైట్లో వెళ్ళేందుకు అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి రూల్ పాస్ చేశారు. సో ఎవ్రీబడీ కెన్ నాట్ ట్రావెల్ బై ఎయిర్. సో ఢిల్లీ నుంచి కానీ జమ్మూ నుంచి కానీ డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్ళిపోతే
వీళ్ళకి ఇక ప్రాబ్లం ఉండదండి. కానీ 2016లో బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత వరుసగా సిఆర్పీ వాళ్ళ మీద రాళ్ళదాలు జరగడం, ఆ టైంలో ఒక పెల్లెట్స్ అనేది యూజ్ చేయడం, అదొక వివాదం అయిందండి. ఈ యాక్చువల్లీ పెల్లెట్స్ వాడుతున్నది 2016లో వాడింది కాదండి, ఇది 2008 నుంచి ఈ స్టోన్ పెల్టింగ్ అనేది బాగా విపరీతంగా జరగడం జరిగింది. తర్వాత 2000 అప్పటి నుంచే ఈ పెల్లెట్ గన్స్ వాడడం మొదలెట్టింది. అయితే పెల్లెట్ గన్స్లో కూడాను మనం లోపల ఇప్పుడు పెల్లెట్ గన్ అంటే ఏముందండి, మనం డబుల్ బ్యారల్ గన్ వాడతాం చూసారా అది. సో ది ఐడియా ఈజ్ నాట్ టు కిల్ ఎనీబడి. అదే నిజంగా వీళ్ళని ఫినిష్ చేయాలనుకుంటే మామూలుగా మాకు ఉన్న AK-47లు SLR-లు వాడితే అయిపోతుంది. కానీ అవి వాడితే ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరగకూడదు, కనీస నష్టం జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పెల్లెట్ గన్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే పెల్లెట్ గన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా అప్పుడు ముందులో ఓ పర్టికులర్ నెంబర్ వాడితే ఆ చర్రాలు పెద్దగా ఉండడం వల్ల మరీ దూరం లేకపోతే కొద్దిగా దగ్గరగా ఉంటే ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఆ చర్రా సైజులు కూడా చిన్నవి చిన్నవి చేసుకుంటూ వచ్చి అతి చిన్న వాటికి వెళ్ళారు ఇప్పుడు. సో దట్ దానివల్ల ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో. సో పైగా మేము దాడి చేసినప్పుడు, మా మీద దాడి జరిగినప్పుడు మేము దానికి రెస్పాండ్ అయినప్పుడు వెంటనే పెల్లెట్ గన్ వాడే అవకాశం ఉండదండి. ఫస్ట్ అనౌన్స్ చేస్తాము, ఒరే అబ్బాయి మీరు వెనక్కి పొండరని చెప్తాము, వినలేదు లాఠీ చార్జ్ చేస్తాము, వినలేదు గ్యాస్ వాడతాము, వినలేదు అప్పుడు ముందు గ్యాస్ వాడతాం, తర్వాత లాఠీ చార్జ్ వాడతాం, తర్వాత చివరికి వాటర్ క్యాన్స్ కూడా యూజ్ చేస్తాం. వాటర్ క్యాన్ ఉన్న చోట అన్ని చోట్ల కష్టం అండి. సో అటువంటిప్పుడు దీన్ని చివరికి దీన్ని వాడాల్సి వస్తుంది. ఇది అంటే ఇదేదో ఉన్నటువంటి గబికి తీసుకుని కాల్సిన లాంటిది కాదు ఇది. సో దేర్ ఇస్ నో రీజన్ వై చిన్నపిల్లలు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు కానీ వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యమకారులు, దాడి చేసిన వాళ్ళు, గొడవ చేసిన వాళ్ళు, టెర్రరిస్టులు వీళ్ళు ఉండాల్సిందే తప్పితే సాధారణ పౌరులు పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు. వెరీ ఫ్యాక్ట్ దట్ వాళ్ళు అక్కడ మాకు పెరట్ ఇంజరీస్ తగిలాయి అంటున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి కావాలని ముందు పెడుతున్నారు. ఇది ఒక సైకీ వర్తి తయారని చేస్తున్నారు. సో బేసిక్ ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ టు కాజ్ మినిమమ్ ఇంజరీ, మినిమమ్ డ్యామేజ్ అని. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మేము దీంట్లో పెల్లెట్స్ వస్తాయండి బయటికి, తుపాకీ గొట్టంలో నుంచి పెల్లెట్స్ బయటకు వస్తాయి, వచ్చి అన్నీ కూడా స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోయి తగలవు. ఇన్ని చిన్న పెల్లెట్స్ బయటకు వచ్చినప్పుడు వాటిలో అవి కూడా తగులుతాయి, ఒకదానికి ఒకటి తగిలి తిన్నగలాల్సిన ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది. సో ఈ చిన్న చిన్న ఈ మూమెంట్ దీనివల్ల పెల్లెట్స్ డిస్పర్సల్ అవుతాయి. డిస్పర్సల్ అయ్యి కొన్ని మనం అంతా మోకాళ్ళకనే ఏం చేసినా ఏం చేసినా కూడా కొన్ని పైకి వెళ్ళే ప్రమాదం ఉంది. సో దేర్ వాజ్ సమ్ డ్యామేజ్ బీయింగ్ హ్యాపెనింగ్. అందుకే మేము ఇన్స్ట్రక్షన్లు క్లియర్ ఇచ్చాము, ముందు నడుము కన్నా పైన కొట్టద్దురా అన్నాం, తర్వాత కాదు మోకాళ్ళ కన్నా పైన కొట్టద్దు అన్నాం, తర్వాత ఇంక్లీ యాక్చువల్లీ యాంకిల్ దగ్గర ఏం చేసి కొట్టండి అని కూడా చెప్పాం. బేసిక్ ఐడియా బీయింగ్ దట్ అది ఆ పెల్లెట్స్ పైకి వెళ్ళి తగలకూడదు అని చెప్పి. బట్ దీని మీద మరి కొంతమంది మనం ప్రాణ నష్టం జరగకుండా చేస్తున్న ప్రయత్నాన్ని ఎప్రిషియేట్ చేయకుండా ఫోర్సెస్ మీద ఒక విధమైన ఒత్తిడి పట్టురావాలని చెప్పేసి రకరకాల ప్రెషర్స్ పట్టుకొచ్చి అది దీనివల్ల చూడండి ఎంతమంది తగులుతుందో, ఎంతమంది కళ్ళు పోతుందో, అది ఇది అని చెప్పి మరి ఎందుకున్నారు అక్కడ అన్న మాట ఎవరు వాళ్ళు ఎవరు మాట్లాడకుండా. సో చివరికి ఇది వీళ్ళు కోర్టుకు పట్టుకెళ్ళటం, కోర్టులో కూడా దీని మీద విచారణ జరగడం, మేము మా అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోర్టు అంత చూసి దీనికన్నా ఇంతకన్నా సులభతరమైన పరిస్థితి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పేం లేదు అని చెప్పేసి కోర్టు కూడా మమ్మల్ని మేము చేసిన పద్ధతి కరెక్టే అని చెప్పేసి చేసింది. అయితే దీంతో ఇక్కడ ఆపలేదండి, మేము మా ప్రయత్నాలు మేము చేస్తూ అగైన్ ఈ బ్యారల్ నుంచి బయటకు వచ్చే తగలకుండా ఉండాలంటే దానికి పైన ఏదైనా ఇంకొక చిన్న హుడ్ లాంటిది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళకుండా చూడాలని చెప్పి డైరెక్షన్ మారకుండా పైకి వెళ్ళకుండా ఉండే చూడాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేసాం. అదే కాకుండా చాలామంది మరి విదేశాల్లో అసలు ఏమీ దెబ్బ తగలకుండా ఏమీ లేకుండా చేస్తారు అది అంటే సరే అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి స్కంక్ అనే ఒక కెమికల్ ఉంటే దానివల్ల అది వాసన ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వాసనని భరించలేక పారిపోతారు అందరూ అంటే దాన్ని కూడా తెప్పించాం. దాన్ని కూడా తెప్పించి దాన్ని ట్రయల్ చేస్తే మిజరబుల్గా ఫెయిల్ అయింది మన దేశంలో. అది మన వెదర్ కండిషన్స్ వల్ల కానీ ఇంకేదైనా వల్ల కానీ మొత్తానికి అది మిజరబుల్గా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే ముందు చేసినప్పుడు మన ట్యాంకర్స్లో పోసి దాన్ని వాడాం. వాడినప్పుడు మన వాళ్ళందరికీ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఇంకా వంటికి తగిలితే అది కంప్ భరించలేరని చెప్పేసి ప్లాస్టిక్ షీట్స్ వేసి చేసాం. చేస్తే మా వాళ్ళు రండిరా అంటే ఇక్కడ నుంచి నీళ్ళు కొడుతున్నాం, వాళ్ళు వచ్చేసారు మా దగ్గర దాకా. అరే ఇదేంట్రా ఎట్లా వచ్చారంటే మాకేం తెలియలేదు సార్ అన్నారు. సరే ఈసారి ప్లాస్టిక్ షీట్లు తీసేసి రండి అన్నాం. ప్లాస్టిక్ షీట్లు తీసేసి కూడా మళ్ళీ వచ్చారు. ఏమిట్రా అంటే మాకేం తెలియట్లేదు అంటే
బాగోలేదు కానీ భరించలేనంత ఇదేం లేదు, నేను నిజంగా ఏదో గొడవ చెయ్యాలనుకుంటే నేను ఆపలేరు మీరు, నేను వచ్చేయగలను అని చెప్పేసినాను. సరే అప్పుడు వాళ్ళు అన్నారు, చిచ్చి మీ కంటైనర్లు పోయడం వల్ల అది ఏదో డైల్యూట్ అయినట్టు ఉంది అంటే, సరే వాళ్ళ కంటైనర్లు ఏదైతే ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నారు ఆ కంటైనర్కే మేము పంపును ఫిక్స్ చేసి దాని నుంచి చేసాం, వాళ్ళే చేశారు. అది చేసినా కూడా అట్లాగే వచ్చారు. అప్పుడు ఇదేమిటయా మరి ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే, వాళ్ళు చూసి మీ వెదర్ కండిషన్స్ కాబట్టి ఏదో మాకు పనిచేయట్లేదండి, క్షమించాలి, మేము మళ్ళీ దీన్ని ఏదో మీ పరిస్థితులకు అనుగుణంగా మేము ఏదో తయారు చేసి తీసుకొస్తామని వెళ్ళారు. మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు ఇంతవరకు. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు కూడాను ఎంత మినిమం హాని జరిగితే అంత బెటర్ అని మా ఉద్దేశం, దానికి కావాల్సిన విధంగా ప్రయత్నం చేస్తాం. లాఠీ చార్జ్ తొందరగా వెళ్ళిపోయారనుకోండి, ఇంకా నెక్స్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మీరు అక్కడ చూస్తే వాళ్ళు వాడే రాళ్ళు కానీ ఇంకేంద కానీ చూస్తే ఇంత సైజు ఉంటుంది. దేశంలో ఎక్కడ కూడా ఆ విధంగా చేయరు. ప్లస్ దేశంలో ఏమన్నా మీరు స్టోన్ బిల్డింగ్ అనేది జరిగిందనుకోండి, మీరు హైదరాబాద్లో స్టోన్ బిల్డింగ్ జరిగిందంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందని ఆలోచించాలి. అట్లాగే మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీరు చూస్తే ఇవి కొన్నేళ్ళకు ఒకసారి ఏదో అవుతుంది. వేరేది అది అక్కడ కాశ్మీర్లో ఇట్స్ ఎ వీక్లీ అఫైర్. ప్రతి ఫ్రైడే ప్రేయర్ అయిన తర్వాత ఒకసారి వచ్చి నాలుగు రాళ్ళు ఇసిరితే కానీ ఆ రోజున అతనికి తృప్తి ఉండదు, తృప్తి ఉండదు అనమాట. అటువంటి పరిస్థితి తీసుకో, ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్కడు ఒక స్టోన్ బిల్డింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. కానీ అదే రాళ్ళ దాడినప్పుడు తప్పించుకోవడానికి సిఆర్పిఎఫ్లో ఒక వ్యక్తిని ముందుకి జీప్కి ముందుకు కట్టి వెళ్ళడం అనేది ఒక వివాదం అయింది కదండి. సిఆర్పి కాదండి, సారీ ఆర్మీ వాళ్ళు అనుకుంటా. దానికి వాళ్ళు కారణాలు చెప్పారు. సో అది ఎనీవే దట్ హ్యాస్ బీన్ ద మీడియా అండ్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అనాలిసిస్ ఆన్ దట్. స్వయంగా సిఆర్పిఎఫ్లో మీరు అంటే చాలా కాలం చేశారు సార్, కాశ్మీర్ వివాదం దానికి పరిష్కారం ఉందంటారు లేదంటారు? పరిష్కారం లేని ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవండి. అయితే దానికి ఏ విధంగా తీసుకురావాలన్నది ఇవాళ రోజున చాలా చాలా విశ్లేషణ జరుగుతుంది. కాశ్మీర్ వివాదానికి ఒట్టి ఇంటర్నల్లే కాదు, ఎక్స్టర్నల్గా పట్టురావాలి, ట్రేడ్ పద్ధతిలో పట్టురావాలి, ఇంకేది పట్టురావాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, ఒకే విధానంలో కాకుండా మల్టిపుల్ ఏమంటారంటే అనేక పద్ధతుల ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి పట్టుకొచ్చి దాన్ని మనం సాల్వ్ చేయాలి. కానీ మీరు నక్సల్స్ మూమెంట్ అప్పుడు కానీ లేదా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దుర్గాప్రసాద్ గారు ఒక గైడెన్స్ ఇచ్చేవారనేది మీ దగ్గర పనిచేసిన ఆఫీసులు చెప్తారు. అంటే ఎవరైతే ఉద్యమకారు ఉన్నాడో వాళ్ళకి మైండ్ వర్క్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా అందరూ డైవర్షన్ అవుతాడు అనేది. కానీ అదే ప్లాన్ ఈ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేస్తే కొంత అక్కడ కాశ్మీర్ యువకులు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే లేదా వాళ్ళకి వేరే వర్క్ చెప్తే ఇది డైవర్షన్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే బేసిక్గా అండి, మీరు మనం తెక్మ ప్రాబ్లమ్స్ చూస్తే ఇవన్నీ టోటలీ మన ఏరియాకి సంబంధించి మన మనుషులకు సంబంధించిన ఇష్యూస్. వేరే కాశ్మీర్లో ఇన్ అడిషన్ టు దిస్ అనదర్ డైమెన్షన్. మన పక్కన ఉన్న దేశం మనని ఒక 1000 కట్స్ ద్వారా మనని బ్లీడ్ చేయించాలి అని ఒక మిలిటరీ డాక్టర్ని అడాప్ట్ చేసి దానికి అనుగుణంగా రెగ్యులర్గా అక్కడ నుంచి టెర్రరిస్టులు పంపిస్తూ ఇక్కడున్న యువతను రెచ్చగొడుతూ వాళ్ళకి రాంగ్ ఆదేశాలు రాంగ్ డైరెక్షన్ చూపిస్తూ, ప్లస్ ఇవాళ రోజున వచ్చిన కొత్తగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని కూడా మన దేశంలో జరిగినట్టుగా చూపిస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ మరల రెచ్చగొడుతూ, దే ఆర్ యూజింగ్ ఎవ్రీ మీన్స్ అవైలబుల్ విత్ దెమ్. ఇది ఫారిన్ సపోర్టు, ఫారిన్ సపోర్టే కాదు, అసలు ఇన్స్టిగేషను లేకుండా ఉన్న ప్రాబ్లం అయితే డిఫరెంట్ విధంగా సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకే, ఎప్పుడైతే ఒక పొరుగు దేశం శత్రుదేశం కింద మారి మన ఎప్పుడు రెచ్చగొడుతూ అక్కడ అనిశ్చిత పరిస్థితి ఏర్పడాలి, కాశ్మీర్లోనే కాదు దేశం అంతా కూడా ఏర్పడాలి అనే ఒక దురుద్దేశంతో ప్రతినిత్యం ఏదో ఒక చర్యలు తీసుకుంటున్నప్పుడు మనం ఇంటర్నల్గా ఏదో కొద్దిగా చేసి దానివల్ల అవుతుందంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసాం, చాలా చేసాం, ఇంక్లూడింగ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ కాశ్మీర్లో మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ని తీసుకుని వాళ్ళని ఫ్రాన్స్కి కూడా పంపించాం. అక్కడ లాలీగా అని చెప్పేసి ఒక పెద్ద ఇది ఉంది, మన జస్ట్ లైక్ మన ఐపీఎల్ ఈపీఎల్ అడుగుతున్నట్టుగా అక్కడ కూడా వాళ్ళకి టోర్నమెంట్స్ అవుతాయి. దాంట్లో ఆ టోర్నమెంట్స్లో అడిగి పంపించాం. బేసికల్ ఏంటంటే అయ్యో మేము వీ కేర్ ఫర్ యూ అని. అట్లాగే మద్దతుగారు అని చెప్పి ఒక సిఆర్పి ఒకటి స్టార్ట్ చేసింది నేను ఉన్న టైంలో. మద్దతుగారి ఉద్దేశం ఏంటంటే ఏ కాశ్మీర్ అయినా కాశ్మీరీ అయినా సరే ఎక్కడున్నా సరే కాశ్మీర్లో ఉండొచ్చు, జమ్మూలో ఉండొచ్చు, దేశంలో ఏ భాగంలోనే ఉండొచ్చు, తనకి ఏదైనా భయము బాధ ఏదైనా కలిగితే దే కెన్ రింగ్ అస్ అప్ అండ్ వీ విల్ గో అండ్ హెల్ప్ దెమ్ అని. అండ్ చాలా సిచ్యువేషన్స్ ఈ మధ్య కూడా చేసాం, వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళని రక్షించడము వగేరా.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? బేసికలీ వాంట్ టెల్ ద లోకల్ పీపుల్, అరే మేము మీకోసం ఉన్నామయ్యా, వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పి చెప్పడం కోసమే. కానీ నేను ఇన్ఫ్యాక్ట్ ఐ మైసెల్ఫ్ వెంట్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ లోకల్ పీపుల్. పుల్వామా ఈ ఏరియాస్లో కూడా నేను లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాను. పెద్దవాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీరు అడిగినట్టుగా మా పిల్లలు కదా ఉద్యోగాలు కొద్దిగా ఇప్పించండి, ట్రైనింగ్ ఇప్పించండి వగేరే అడిగారు. మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నామయ్యా అని చెప్పి మొదలుపెట్టాం కూడా అక్కడప్పుడు. బట్ వాళ్ళు ఇదేంటంటే, సార్ మేము దుకాణాలు ఎందుకంటే దుకాణాలు కట్టేస్తారు పొద్దున పూట, రాత్రులు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసుకోవచ్చు కదా పొద్దున పూట, మేము ఉన్నాం కదా రోడ్లంతా మేము నిలబడి ఉన్నాం కదా అని అంటే, సార్ మీరు బాగానే ఉంది మీరు రోడ్లు ఉన్నారు మేము ఓపెన్ చేస్తాం రాత్రిపూట, మేము ప్రతి ఒక్కరింటికి మీరు కాపలా ఎక్కడ కాస్తారు, వాడు ఎవడో వాడు వచ్చి మమ్మల్ని ఎత్తుపాకు చూపించి బెదిరిస్తున్నాడు, ఏంట్రా నువ్వు ధైర్యవంతుడు అయిపోయావా ఏంటి దుకాణం ఓపెన్ చేసేవాళ్ళు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అందుకని చెప్పి మేము వీళ్ళతో రోజు ఎక్కడ పడతాం సార్ అని చెప్పేసి. సో వాళ్ళకి భయాలు ఉన్నాయి, ఆ భయాల వల్ల కొంతమంది చేయాల్సి వస్తుంది. అట్లాగే రాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ స్పాన్సర్ చేసి మరీ చేస్తున్నారు. సో ఇట్ హాస్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ యంగ్స్టర్స్. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి ఇవన్నీ. ఇవి అన్నీ కూడా ఒక ఫోర్స్ వల్ల కాదు, వీ హ్యావ్ టు డూ లాట్ మెనీ థింగ్స్ ప్యారలల్గా సిమిలర్గా చేయాలి. ఓకే, అంటే మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసు సిఆర్పిఎఫ్తో కలిసి పనిచేస్తున్నారు, సపోర్ట్ చేస్తా చేయాలి? చాలా అండి, చాలా. ఇవాళ రోజున మీరు చూస్తే జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పి కలిసి జాయింట్గా చేసే ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్న 3 రోజుల క్రితం జరిగిన ఆపరేషన్ తీసుకోండి, దాంట్లో మరి ఆర్మీ జవాన్లు 7 ఇంజ్యూర్ అయిపోయారు. ఇంకో ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు సిఆర్పి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు సిఆర్పి వాళ్ళు 5 ఇంజ్యూర్ అయ్యారు, 5 ముగ్గురు తర్వాత చనిపోవడం జరిగింది. మా వాళ్ళు 2 చనిపోయారు. అట్లాగే లోకల్ పోలీస్ ఆఫీసర్స్ 2 చనిపోవడం జరిగింది. సో ఇదంతా కూడాను ఆర్మీ సిఆర్పి లోకల్ పోలీస్ 3 కూడా జాయింట్గా అన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మేము ఏంటంటే ఆర్మీ ఓన్లీ ఆపరేషనే చేస్తారు, మేము వాళ్ళతో పాటు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. కొంతమంది బయట పక్కన లోకల్ పోలీస్తో కలిసి ఈ స్టోన్ బిల్డింగ్ వారిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. సో వీ డూ మల్టిపుల్ రోల్స్. లోకల్ పోలీస్ కూడా మాతో పాటు జాయింట్గా మల్టిపుల్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకని ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ యాక్చువల్లీ. మేము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ ట్రైనింగ్ కూడా అవుతున్నాం. స్పెషల్ టీమ్స్ క్యూఏటీ క్విక్ యాక్షన్ టీమ్స్ అని చెప్పి మేము తయారు చేసాం, వాళ్ళు ఎస్ఓజి అని వాళ్ళు తయారు చేశారు. సో క్యూఏటీ అండ్ ఎస్ఓజి 2 కలిపి ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాయి. ఎక్కడన్నా ఆపరేషన్ ఏముందంటే ఈ 2 లోపల ఆపరేషన్కి ఆర్మీతో పలిసి వెళ్తాయి, రెస్ట్ ఆఫ్ ది అదర్ ఫోర్స్ బయట పక్కన స్టోన్ పెల్టింగ్ అన్నీ కంట్రోల్ చేసుకుంటుంటాయి. సార్, మొత్తం టోటల్గా సిఆర్పిఎఫ్లో మీరు పనిచేస్తున్న టైంలో శ్రీనగర్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఒక మంచి ఆపరేషన్ చేసాం, మెన్నెకి రిస్క్ లేకుండా అన్నది ఏమైనా ఉంది? చాలా ఉన్నాయండి, 1-2 చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఐ విల్ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్స్ బట్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్ దట్ దేర్ వర్ 1 or 2 ఆపరేషన్స్ వేర్ వీ సఫర్డ్ బట్ దేర్ మల్టిపుల్ ఆపరేషన్స్ వేర్ వీ ప్రివెంటెడ్ ఎన్ ఇన్సిడెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటే ప్రివెన్షన్ అయింది చాలామందికి తెలియదు. 2016 బుర్హాన్వాని ఇన్సిడెంట్ అయిన తర్వాత, సారీ బుర్హాన్వాని ఇన్సిడెంట్ అయిన టైంలోనే అదే టైంలో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఏమి ఇన్సిడెంట్ కాకుండా అంత చేసాం కదా. మళ్ళీ అగేన్ 2017 కూడా అదే విధంగా జరిగింది. ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా చాలా స్మూత్గా సేఫ్ అండ్ సెక్యూర్గా అయ్యేటట్టుగా చేసాం. నో సివిలియన్ లాస్ట్ ఇస్ లైఫ్స్ ఇన్ దట్ బుర్హానికి ముందు అమర్నాథ్ యాత్ర మీద అటాక్ అయినట్టు అటెంప్ట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయండి, బట్ అవి ఫ్రెక్టిఫై కాకుండా సివిలియన్స్కి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో దిస్ హెస్ బీన్ అవర్ మేజర్ సక్సెస్ దేర్ దట్ నాట్ ఓన్లీ దట్ ఇన్ ఆల్ అదర్ ఇన్సిడెంట్స్ వీ హెవ్ సీన్ టు ఇట్ దట్ పబ్లిక్ లైఫ్ సేఫ్ మ్యాక్సిమమ్ అండ్ వీ అబ్జర్వ్ కట్ ఎ లాట్ ఆఫ్ షాక్స్. అంటే కాశ్మీర్ అనేది మంచి టూరిజం ప్లేస్ అని ఈ విధంగా రక్తగా చూడడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఆ తిరిగి కాశ్మీర్ చక్కగా ఉండాలనుకుంటే మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ చెప్పండి. ముందు పొరుగు రాష్ట్రం మీద పొరుగు దేశం మీద మనం రకరకాల ప్రెషర్స్ పెట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కాశ్మీర్లో మనం కనుక పూర్తిగా స్టాప్ చేర్చగలిగితే దెన్ తెక్మా డెవలప్మెంట్ కోసం ఏదైతే దేశం కానివ్వండి ఫోర్సెస్ కానివ్వండి చేస్తున్నవి దే విల్ బేర్ ఫ్రూట్ అండి. లేకపోతే మనం ఎంత నీళ్లు పోస్తున్నా కింద చిల్లు ఉంటే దాంట్లో నీళ్లు పోతూనే ఉంటాయి, అదే పరిస్థితి ఉంది. సో వీల్ హ్యావ్ టు స్టాప్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిగ్ వే చేసి దెన్ వీల్ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ చేంజెస్ అండి.
సార్, 2016లో డిసెంబర్లో బుర్హాన్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాదాపు 3000 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మీద రాళ్ళదారి జరగడం, వాళ్ళందరూ గాయపడ జరిగింది. జనరల్గా చనిపోతే అది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇంజూర్డ్ అవ్వడం చాలా మేజర్ ఇష్యూస్ కనిపిస్తుంటాయి. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, కుటుంబ ఖర్చులు ఉంటాయి. అటువంటి గాయపడ్డ వాళ్ళకి సిఆర్పిఎఫ్ ఆదుకుంటుందా లేదా గవర్నమెంట్ వైపు నుంచి ఆదుకుంటుంది? సాధారణంగా జనరల్లీ దీనికి గాయపడిన వాళ్ళకి ఏదో స్పెషల్ ట్రీట్మెంట్లు అనేది ఏముండదండి. మామూలు ఎస్, మేము ట్రీట్మెంట్ ఇస్తాము, మేము చూసుకుంటాం, అది చేస్తాం. కానీ ఈ బుర్హాన్వాన్ ఇన్సిడెంట్ తర్వాత 2008-10లో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఈ స్టోన్ పెయింటింగ్ వైపు జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇంజూరీ అయిన వాళ్ళందరికీ కూడాను కొంచెం చిన్న కంపెన్సేషన్ ఇచ్చిందండి. చిన్న సింపుల్ ఇంజురీ అయితే ఇంత, గ్రీవస్ ఇంజురీ అయితే ఇంత అని చెప్పేసి కంపెన్సేషన్ ఇచ్చారు. మేము మరి పెద్దతో నేను వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్లు జరుగుతుంటే వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఐ సా మెనీ ఆఫ్ మై బాయ్స్ వర్ ఇంజర్డ్. కొంతమందికి రాళ్ళ దెబ్బలు తగిలి కవిలిపోవడము గారు అయితే, కొంతమందికి దవడలు పెరగడము, కొంతమంది బుర్రలు బద్దలు కావడము ఇటువంటివి కూడా జరిగాయి. చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్స్లో 15-20 రోజులు కూడా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాళ్లతో పాటు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు గ్రెనేడ్స్ విసిరేవాళ్ళు, లేకపోతే ఈ క్రౌడ్ మధ్యలోంచి తుపాకులు కాల్చి ఇంజూర్ చేశారు. సో అందుకని ఇమ్మీడియట్గా ఏం చేశారు, మేము అందరం కూర్చొని ఆలోచించి ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆలోచించే బదులు ముందు ఫోర్స్ పరంగా మనం మన వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, మన వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పాలి, మరి మేము ఉన్నాం మీకోసం చూస్తున్నాం అని చెప్పి ఏ విధంగా ధైర్యం చెప్పాలని ఒక ఆలోచన చేసి స్మాల్ మామూలు స్టోన్ హిట్ అంతే, అంటే స్టోన్ హిట్ అయింది కానీ అంతకన్నా పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. అటువంటి కేసులన్నీ వాళ్ళందరూ కూడాను ఒక 4000 రూపాయలు. అదేవిధంగా స్టోన్ హిట్ అయ్యి కుట్లు వగేర పడి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చిన కేసులన్నీ కూడాను 25,000 రూపాయలు. హాస్పిటల్లో అడ్మిట్ కావడమే కాదు, హాస్పిటల్ హియర్ టు బి దేర్ ఫర్ మోర్ దాన్ 2 వీక్స్, 2 వారాల పైన ఎక్కువ ఉండాల్సి వచ్చింది. అంటే మేము నార్మల్గా డబ్బులు అంటే ట్రీట్మెంట్కి అయ్యేంత మేము చూసుకుంటూనే ఫ్యామిలీని అక్కడ నుంచి పిలిపించి మీ వాళ్ళని చూసుకోమని చెప్పి సాయం చేయాలంటే ఎవరిని పిలిపించాల్సి వస్తే వాళ్ళని పిలిపించుకుంటూ చేస్తూ అవన్నీ చేస్తూ వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఎవరికన్నా మరి పన్ను పోవడము, కన్ను పోవడము, చేయి పోవడము, వేలు పోవడం ఇటువంటి ఏమైనా జరిగితే వారికి 1,00,000 రూపాయలు దగ్గర ఉంటుంది. చేతన్ చీత అనే ఒక కమాండెంట్ గారి పేరు మీరు విని ఉంటారు. ఆయన శ్రీనగర్లో దాడి జరిగినప్పుడు మా టీంని తీసుకెళ్ళటము, వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని అక్కడ వాళ్ళిద్దరిని టెర్రరిస్ట్ని కాల్ చంపడం, ఆ కాల్ చంపిన దాంట్లో ఈయనకి ఎన్నో బుల్లెట్లు వంట నిండా జల్లెడి కొట్టినట్టుగా బుల్లెట్స్తో వచ్చాడు ఆయన. ఆయన్ని వెంటనే మేము ఇమ్మీడియట్గా ఆయనలాగా కొంతమంది కూడా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చాము. ముందు ఆర్మీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఈ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్, కన్నుపోయింది, చాలా ఆర్గన్స్ అనేవి దెబ్బతిన్నాయి, క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, బతుకుతాడో బతకడో అని అంటే ఆయన వెంటనే వీ ఫ్లూ హిమ్ టు ఢిల్లీ. ఢిల్లీలో మళ్ళీ అగైన్ ద బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసాం. రాత్రి మొగాళ్ళు మేము మానిటర్ చేసుకుంటూ ఆయన్ని చేస్తే చివరికి ఆయన ఇప్పుడు నౌ హీస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. ఆయన అట్లా రాగలిగాడు అని అంటే అసలు పెద్ద ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. ఆయన్ని చేసి ఇప్పుడు ఆయన ఇప్పుడు అగైన్ నౌ హీస్ బ్యాక్ టు డ్యూటీ. అండ్ కాకపోతే ఎస్, హీ లాస్ట్ ఎన్ ఐ, హీ లాస్ట్ సమ్ ఆఫ్ హిస్ అదర్ ఆర్గన్స్లో దెబ్బలు తిరిగి, బట్ హీఈస్ నౌ పర్ఫార్మింగ్ హిస్ జాబ్ వెల్. అట్లా ప్రతి ఒక్కడిని కూడాను మా ఫోర్స్లో మేము ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యం చేసాం. అందుకనే 2017లో 10,000 మంది పైగా ఇంజూర్ అయ్యారు. 2018లో కూడాను కొంత తగ్గింది, బాగా తగ్గిపోయింది. 2018 బాగా తగ్గింది, అయినప్పటికీ కూడా దేర్ ఆర్ పీపుల్ హర్ గెటింగ్ ఇంజూర్డ్. ఎప్పుడు కూడా ఫోర్స్ మేము ఫీల్డ్లోకి వెళ్ళాము, ఆపరేషన్స్ చేయము, క్రౌడ్ని ఫేస్ చేయము అని ఎప్పుడు ఒక్కరోజు కూడా అనలేదండి. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, దే ఆర్ ఆల్వేస్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. అండ్ మన నేను మీతో ఇందాక అన్నట్టుగా మొన్న జరిగిన ఆపరేషన్లో కూడా ఆర్మీ ఆఫీసర్స్ 7 ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా వాళ్ళు 5 ఇంజూర్ అయ్యి దాంట్లో 3 చనిపోవడం జరిగింది. ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా లోకల్ పోలీసు 2 చనిపోవడం జరిగింది. సో దిస్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్, అంటే ఆ బుల్లెట్ తగిలిన ప్రదేశం బట్టి చనిపోయారా ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారన్నది కానీ, బట్ ఈక్వల్ ప్రెజెన్స్, ఈక్వల్ ఫైట్ అని అంటే ఆర్మీ వాళ్ళతోనూ లోకల్ పోలీసుతో కలిసి ఒక్కరోజు కూడా వెనకాక అడుగు వేయకుండా, ఆ ధైర్యం పోగొట్టుకోకుండా, ఆ మోటివేషన్ పోగొట్టుకోకుండా ముందుండి మరీ ఫైట్ చేస్తున్నారండి. ఓకే సార్, సిఆర్పిఎఫ్లో రిటైర్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్లో తర్వాత తిరిగి మీరు ఏపీ గవర్నమెంట్కి సలహాదారుగా ఉన్నారు? నేను యాక్చువల్లీ సిఆర్పిలో ఉన్న రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడాను, అయ్యా మీరు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు బాగా వేయాలి, రోడ్లు వేస్తే
మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు చూసినట్టుగా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది పీపుల్తో. అప్పుడు ప్రభుత్వం ఏదైతే కొత్త కొత్త పథకాలు వాళ్ళ కోసం చెప్పిన వాళ్ళ సంక్షేమ పథకాలు ఏదైతే పట్టుకొస్తుందో వాటిని పూర్తిగా వాళ్ళకి చేరవేసేందుకు సాధ్యపడుతుంది. రైట్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, హెల్త్ దాకా ప్రతి ఒక్కటి కూడాను మీకు చాలా పథకాలు ఉన్నాయి. కానీ మీరు సంపూర్ణంగా వాటికి అందించలేకపోతున్నారు. అది కావాలంటే ముందు రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. కాబట్టి రోడ్లు మీరు ఇంటీరియర్ ఏరియాస్లో ఎక్కడైతే లేవు వేయండి అని చెప్పేసి చాలా ప్రెషర్ పెట్టేవాడిని. అందుకని రిటైర్ అయిన తర్వాత నన్ను హోమ్ సెక్రటరీ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీ గారు పిలిచి, సార్ మరి మీరు అంత ప్రెషర్ పెట్టేవారు కదా మా మీద, మీరు వచ్చి మా దగ్గర ఈ రోడ్ల వర్క్ మీరు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అడిగారు. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్సీపీ ఎల్డబ్ల్యూ అని చెప్పి రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ ఇన్ ఎల్డబ్ల్యూ థియేటర్ అని ఒకటి మొదలుపెట్టారు. సో ఆ ప్రోగ్రామ్ మీరు టేకప్ చేసి మీరు చూస్తారా అని చెప్పి, ఎందుకంటే అది 12,000 కోట్లతో దేశం మొత్తం ఇచ్చేస్తూ మనకి 1,200 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు ఇప్పుడు. సో రైట్, మంచిదమ్మా చేస్తాను ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చూస్తున్నామండి. దాంట్లో 125 రోడ్లు పైగా శాంక్షన్ అయ్యాయి, వాటి వర్క్స్ మొదలయ్యాయి. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని కంప్లీట్ కా మధ్యలో ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్తగా శాంక్షన్ చేస్తున్నాం. అంటే మీ రోల్ ఎక్కడ అందులో ఏ విధంగా కనిపిస్తుందండి? నేను బేసికలీ ఐ కోఆర్డినేట్ బిట్వీన్, నా వర్క్ ఏంటంటే ఐ కోఆర్డినేట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎన్బి అండ్ వన్ సైడ్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రతి రోడ్డు ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి. ఇంతకుముందు చూసినట్లు ఏమైందంటే కొన్ని రోడ్లు వాళ్ళ క్లియరెన్స్ వగేరా సరిగ్గా లేకుండా మొదలుపెట్టడము, తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ రోడ్డు వేయకూడదని ఆపడము, సో దానివల్ల రోడ్లు చాలా ఆలస్యం అయిపోవడం జరిగాయి. కొన్ని చోట్ల మరి నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఇక్కడ వెళ్ళాలంటే భయం అని చెప్పేసి నేను చేయడం వల్ల 11-12లో ఇచ్చిన కొన్ని రోడ్లు కూడా కుంటుతున్నాయి. సో అవన్నీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కన్సెప్టెడ్ ఎఫర్ట్తో ఈ 3 డిపార్ట్మెంట్లు కూడాను కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయాలని చెప్పేసి చేస్తున్నామండి. అంటే పోలీస్ ఫోర్స్ ఎక్కడ చూపిస్తారండి? పోలీస్ ఫోర్స్ బేసిక్గా ఎక్కడ, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం చూశారు ఒక ఎమ్మెల్యే గారిని, ఒక మాజీరావు గారిని, నేను మాజీ ఎమ్మెల్యేని కూడా వారు అనుకొని ఎవరు ఊహించని ప్రదేశంలో, ఎవరు ఊహించని ప్రదేశంలో వారి మీద దాడి చేసి వారిని హతమార్చడం జరిగింది. దాంతో కొద్దిగా ఉద్రిక్తత వస్తుంది ఆ ఏరియాలో. అటువంటి చోట ఏదైనా కాంట్రాక్టర్ కూడా పనిచేయాలంటే భయం. సో కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఏ విధమైన ప్రొటెక్షన్ కావాలి. కొంచెం సర్వే చేయడానికే కొద్దిగా హెసిటేట్ చేస్తున్నారు. అటువంటి చోట్ల కూడాను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి లోకల్ పోలీస్తో మాట్లాడి వాళ్ళ లోకల్ పోలీస్ వాళ్ళు వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము, దెన్ సమన్వయంతో ముగ్గురు కూడా ముందుకు వెళ్ళటం కంప్లీట్ చేయడం చేస్తున్నారు. సో దట్ ఇస్ హౌ వి ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే సార్, అరకు విషయం మీరు ఎత్తారు కాబట్టి అరకులో జరిగిన ఘటన పోలీసులకి పబ్లిక్కి మధ్యన ఒక గ్యాప్ వచ్చిందని మనం ఏమైనా అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు దాదాపు 2 రోజులు ఆ గ్రామంలో మకాం చేయడం, ఆ విషయం పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఆ ఒక్క విషయంలోనే ప్రాబబ్లీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ జరగాల్సిన స్కోప్ ఉందంటే లోకల్ పోలీసులో ఆ ప్రాబబ్లీ అది ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు అని అంటే ప్రాబబ్లీ అంత కావాల్సిన ప్రజలతో అక్కడ ప్రాబ్లీ ఆయన కోఆర్డినేషన్ లేదని అర్థమవుతుంది. ప్రాబ్లీ ఐ థింక్ దే ఆర్ ఇంప్రూవింగ్ థింగ్స్ దేర్ అండి. ఓకే సార్, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏఓబి అంతా కూడా, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలు తీసుకుంటే ఎక్కువ అక్కడ కూడా రోడ్ కనెక్టివిటీ మీ దాని నడుస్తుంది, లేదా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి మీరు సలహా ఇస్తారు? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి నేను ఇచ్చేది ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఒరిస్సాలో వాళ్ళు సాయం అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని కట్ ఆఫ్ ఏరియాకి వాళ్ళ సైడ్ నుంచి అప్రోచ్ లేదు. సో మీ సైడ్ నుంచి అప్రోచ్ ఉంది కాబట్టి మీరు సాయం చేసి పెడతారన్నారు, తప్పకుండా చేస్తామన్నాం. మన కాంట్రాక్టర్స్ వాళ్ళతో కాంటాక్ట్ చేయించాం. సో వాళ్ళు వర్క్స్ వాళ్ళవి అంటే మన యాక్చువల్లీ మీరు మా వర్క్స్ తీసుకుని చేస్తారని అడిగారు. అవి కాకపోతే అవి మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉంది కాబట్టి లేనిపోయిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు లేదు మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి వారితో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నామండి. సో ఐడియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాలోకి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్లోకి రోడ్స్ ఏ విధంగా వెళ్ళాలి, కనెక్టివిటీ ఏ విధంగా రావాలి, సో దట్ దేర్ ఇస్ ఎ సీమ్లెస్ మూమెంట్ ఆఫ్ పీపుల్. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సీమ్లెస్ మూమెంట్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏఓబిలో మూమెంట్ ఏ విధంగా ఉందండి? ఎవరి మూమెంట్ అండి? నక్సల్స్ మూమెంట్. నక్సల్స్ మూమెంట్ బేసిక్గా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువ లేరండి. వాళ్ళు ఉన్నదంతా ఆ కట్ ఆఫ్ ఏరియాలో లేకపోతే ఒరిస్సా ఏరియాలో ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి కొద్దిగా వచ్చి మాట్లాడిపోవడం చేస్తున్నారు తప్పితే, ఇక్కడే ఉండి ఇక్కడే క్యాంప్ చేసి చేసే పరిస్థితి ఏదో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు రాష్ట్రాల్లో లేవు.
బయట నుంచి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ యాక్షన్ ఉండొచ్చే అవకాశం ఉండొచ్చా? కొంత ఎప్పుడు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ని బహిష్కరించాలని చెప్పి వాళ్ళు పిలుపు ఇవ్వడం, ఆ పిలుపు పూర్తిగా నిష్ప్రయోజనం కావడం కూడా ప్రతిసారి చూస్తున్నామండి. ఇప్పుడు అదే ఉంటుంది. అంటే వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి బేసిక్గా కరెక్ట్ అండి, వాళ్ళు మేము ఉన్నాము అని చెప్పేసి చేరుతాం. రెండోది కొంత ఆ ఈ పేరు మీద కొంత డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఒకరి చేయడం కోసం అండి. సార్, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే సలహా కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్లో వస్తున్న డిపార్ట్మెంట్లో రావడానికి ప్రయత్నం చేస్తున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా? డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఇప్పుడు, వీఆర్ వన్ డిపార్ట్మెంట్ హూ కెన్ గివ్ ఇన్స్టెంట్ హెల్ప్ టు పీపుల్. తక్కువ వాళ్ళందరూ పేపర్లలో చేసి ఏదో ఇప్పుడు వచ్చేది, మనం ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ సాయం చేయగలం. నెంబర్ వన్. నెంబర్ టూ, పోలీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా, సాయానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడాను చాలా ఆనందకరమైన పరిస్థితుల్లోనూ వాటిలో రారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే పోలీస్ దగ్గరికి సాయానికి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఇట్ కెన్ బి రైట్ ఫ్రమ్ ఇంట్లో దొంగతనం అయితే సామాన్లు పోగొట్టుకుని దుఃఖం అయి ఉండొచ్చు, లేకపోతే యాక్సిడెంట్లో వాళ్ళ మనుషులు పోగొట్టుకుని దుఃఖం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా దొమ్మిలో వాళ్ళ మనుషులు పోగొట్టుకోవడమో ఇంకేదో. సో బేసికలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే కమ్ విత్ ప్రాబ్లమ్ టు అస్. అటువంటిప్పుడు వచ్చిన వాడిని సింపతితో ట్రీట్ చేసి వాడి ప్రాబ్లం జాగ్రత్తగా విని మనం కనుక వాళ్ళకి ఆ సాంత్వనం కనుక కల్పించామంటే మాత్రం వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు దెమ్. అండ్ బేసికలీ దే లుక్ టు దట్, వాళ్ళకు కూడా తెలుసు మనం వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ ఇవ్వలేమని చెప్పి. కానీ అట్లీస్ట్ వన్ థింగ్ దట్ వీ కెన్ డూ ఈజ్ గివ్ దెమ్ ఎ పేషెంట్ హియరింగ్, సింపథెటిక్ హియరింగ్, అండ్ టేకప్ దేర్ కాల్స్ ఇన్ ఆల్ సిన్సిరిటీ. మేము ఇన్ని దొంగతనాలు చూసాము, చాలా సాల్వ్ చేసాము, చాలా సాల్వ్ చేయలేకపోయాము, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే నో దట్ వీఆర్ డూయింగ్ విత్ సిన్సిరిటీ, పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దట్. సో లెట్స్ గివ్ దెమ్ ఎ పేషెంట్ హియరింగ్ అండ్ బీ సింపథెటిక్ టు దెమ్ ఇన్ దేర్ ట్రబుల్. అండ్ యాజ్ ఐ సెడ్, వీఆర్ వన్ డిపార్ట్మెంట్, వీ కెన్ గివ్ దెమ్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్, ఇన్స్టెంట్ హెల్ప్. అండ్ సో ఆ పవర్ ఎవరికి లేదు, వీ గాట్ దట్ పవర్, లెట్స్ యూజ్ ఇట్ టు గుడ్ యూస్, పుట్ ఇట్ టు గుడ్ యూస్. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ప్రజలకు నేరుగా సర్వీస్ చేసే డిపార్ట్మెంట్. పోలీస్ దగ్గరికి వచ్చేవారు ఎప్పుడు బాధలతో వస్తారు తప్ప నవ్వుకుంటూ మిగతా డిపార్ట్మెంట్లకు వెళ్ళినట్టు ఆదాయం కోసం వెళ్ళరు. వాళ్ళ బాధలతో వచ్చే వాళ్ళకి వాళ్ళతో సింపతితో మాట్లాడితే అదే చాలు అంటున్నారు దుర్గాప్రసాద్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్కి రావాల్సిన, ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేయవలసిన రావాలని దుర్గాప్రసాద్ గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం దుర్గాప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను కోడే దుర్గాప్రసాద్ అండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, 1981 బ్యాచ్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరాను. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయ్యాను. రాష్ట్రంలో నేను మరి చాలా విధులు నిర్వహించాను. ప్రధానంగా చెప్పుకోవాలంటే నేను పోలీస్ కమిషనర్ విశాఖపట్నం చేశాను, తర్వాత గ్రేహౌండ్స్ చీఫ్గా చేశాను, ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశాను. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో నేను కోబ్రా అనే ఫోర్స్ని రేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రికి ప్రొటెక్షన్ ఇచ్చే ఎస్పీజీ అనే ఒక ఇంపార్టెంట్ ఫోర్స్కి చీఫ్గా వెళ్ళడం జరిగింది. తర్వాత దేశంలో అతిపెద్ద సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కూడాను చీఫ్గా చేయడం జరిగింది. నా రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఆర్సిపిఎల్డబ్ల్యూ అనే ప్రోగ్రామ్, అంటే రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో చేసేదానికి సలహాదారుడిగా వారితో పాటు కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐడ్రీమ్స్ ఏదైతే వారితోనే మాట్లాడుతున్నానో, 6వ వార్షికోత్సవం సందర్భంగా ఐడ్రీమ్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడాను ఐడ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి సూచనిస్తున్నాను అండి.